इस बार जो क्लास हम लोग भोपाल कल मल्लपुर में शुरू किया, हमारे विश्वास का बुनियाद भाग तीन है. చూడండి, నిన్న ఐదు గంటల వరకు కూడా మల్లాపూర్లో ఆరంభించిన విషయం ఏమిటంటే మానవుడి దేవునికున్న ఉద్దేశం. నేనే ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసం యొక్క పునాది ఏమిటి. భాగ్ తీన్ హై, దాంట్లో మూడు విభాగాలు ఉన్నాయి. తీసరా భాగ్ హై, ఇది మూడో విభాగం. పహలే దో భాగ్ లే లియా హై, మొదటి రెండు విభాగాలు అక్కడ తీసుకున్నాను. ఆప్ లోగ్ నహీ సునా హై తో యూట్యూబ్ మే జాకర్ సున్ సక్తే హై. వాటిని ఎవరైతే వినలేదో యూట్యూబ్లోకి వెళ్ళి వినొచ్చు మీరు. బైబిల్ క్లాస్ బోల్నే సే క్రమ్ అనుసార్ వచన్ సీఖ్ రహే హై. ఈ బైబిల్ అధ్యయనం అంటే ఒక క్రమానుసారంగా నేర్చుకోవడం. విషయ విషయ సీఖ్తే జా రహే హై, ఒక్కొక్క అంశాన్ని అంశానుసారంగా నేర్చుకోవడం. తాకి ఆప్ విశ్వాస్ మే మజ్బూత్ హో జాయే. ఎందుచేతనంటే విశ్వాసములో మనం బలీయం కావాలి. హమ్ హమేషా ఆ నహీ సక్తే హై, మనం అన్ని వేళల రాజాలం. ఇతనే సాలో సే ఆ రహే హై, ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నాం. అభి ఔర్ భీ జగావో మే జానా హై, మరి ఇంకా స్థలం దొరకబోతోంది. ఆప్ లోగ్ యే నహీ సోచనా హర్ సాల్ ఏసే క్లాస్ చల్తా రహేగా. మీరిలాగా భావించొద్దు, ప్రతి ఏడాది కూడా ఇలాగే అధ్యయన తరగతులు కొనసాగుతాయని. హమే ఇండియా మే ఏక్ సాల్ మే లగ్భగ్ 17,000 కిలోమీటర్ గాడీ చలానా హై ఏక్ సాల్ మే. మేము భారతదేశం అంతటా సంవత్సర కాలంలో 17,000 కిలోమీటర్లు వాహనం నడపాలి. దునియా మే లగ్భగ్ 54 జగా మే దునియా భర్ జాకర్ ఐసే క్లాసెస్ లేనా. ప్రపంచంలో 54 స్థలాలలో సుమారుగా ఇలాంటి అధ్యయన తరగతులే ప్రపంచవ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. నయా నయా జగా మే క్లాసెస్ కెలే లోక్ బులా రహే హై, క్రొత్త క్రొత్త స్థలాలలో ప్రజలు రావాలి, తరగతులు ఇవ్వాలని చెబుతున్నారు. అవి మల్లపూర్ మే విశాఖపట్నం సే ఉస్కే బాద్ పాండిచెరీ సే లోక్ క్లాసెస్ కెలే ఆయా. క్రితంలో జరిగిన మల్లాపూర్ మీటింగ్లకు పాండిచ్చేరి నుండి, తమిళనాడు నుండి, ఆ తర్వాత పంజాబ్ నుండి రావడం జరిగింది. హమ్ ఇదర్ అప్నా అనుభవ్ నహీ బతా రహే, ఇక్కడ మా స్వానుభవాలు ఏవి చెప్పడం లేదు. ఇదర్ పరమేశ్వర్ కా వచన్ సిఖా రహే హై, దేవుని యొక్క వాక్యాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది. జిస్కో భూఖ్ హై వో సీఖేగా, ఎవరికైతే ఆకలి వేస్తుందో వారే రండి. ఇస్ బార్ కా క్లాస్ క్వశ్చన్ ఆన్సర్ హై, ఇప్పటి తరగతులు ప్రశ్నలు జవాబులతో కూడి ఉంటుంది. హమారే విశ్వాస్ కా బునియాద్ కా విషయ క్వశ్చన్ ఆన్సర్ కే తోర్ పర్ సీఖ్ రహే హై. మన విశ్వాసం యొక్క పునాది గురించిన విషయాలు అడగడం, తర్వాత జవాబులు పొందడం విషయంలో ఉంటుంది. లగ్భగ్ 200 సవాల్ హై, సుమారు 200 ప్రశ్నలు ఉన్నాయి. హమ్ లోగ్ మల్లాపూర్ మే క్వశ్చన్ నంబర్ 29 తక్ ఆ గయే హై. మల్లాపూర్ ప్రాంతంలోనేమో 29వ ప్రశ్న దగ్గరికి వచ్చాము. ఇదర్ హమ్ లోగ్ సవాల్ నంబర్ 30 సే ఆగే చలేంగే. ఇక్కడేమో ఇప్పుడు 30వ ప్రశ్న నుండి ముందుకు వెళ్తాం. సో మే సిర్ఫ్ ఏక్ ఇంట్రొడక్షన్ ఆప్కో దే రా, ఉదర్ క్యా క్యా పడాయా గయా. నేను అక్కడ బోధించిన విషయాల యొక్క ఉపోద్ఘాతం వేగంగా చెబుతాను, వినండి. సబ్సే పెహలా సవాల్ థా మనుష్య కా పరమ్ కర్తవ్య క్యా హై. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే మానవుని యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి. ఏ విషయ ఉదర్ సిఖా దియా, ఈ అంశాన్ని అక్కడ బోధించడం జరిగింది. ఇస్ బార్క జైసే మేనే బోలా సవాల్ జవాబ్ సవాల్ జవాబ్. పహలా సవాల్ హై మనుష్య కా పరమ్ కర్తవ్య క్యా హై. నేను ముందే చెప్పినట్టుగా ప్రశ్న ఉంటుంది, దానికి ప్రత్యుత్తరం ఉంటుంది, ప్రశ్న తర్వాత జవాబు ఉంటుంది. ఇప్పుడు మన మొదటి ప్రశ్న ఏం చెప్పానంటే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి. ఏ సబ్ సవాల్ హమారే విశ్వాస్ కా బునియాద్ హై. ఇలాంటి ప్రశ్నలన్నింటి కూడా మన విశ్వాసం యొక్క పునాదిని సూచించేది. హర్ విశ్వాసీకో ఏ సవాల్ ఆంక్ బంద్ కర్కర్ ఆనాచాయి. ఈ ప్రశ్నలకు జవాబులన్నీ కూడా విశ్వాసులందరూ కళ్ళు మూసుకొని మరీ చెప్పగలగాలి. క్యూకి హమారా సోచ్ హమారా విశ్వాస్ హర్ విశ్వాసీ వచన్ అచ్చి తర సీఖనా. మా ఆలోచన ఏంటంటే, మా ఉద్దేశ్యం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా పవిత్ర గ్రంథాన్ని చక్కగా నేర్చుకోవాలి, పరీక్షలు రాయాలి. తాకి దూసరంకు ఆప్ సిఖా సకే. ఎందుకొరకంటే ఇలాగా ఇతరులకు నేర్పించగలగాలి. సో సబ్సే పెహలా సవాల్ మనుష్య కా పరమ్ కర్తవ్య క్యా హై. మొట్టమొదటి ప్రశ్న ఏంటి, మానవుని యొక్క ప్రధాన బాధ్యత లేక కర్తవ్యం ఏమిటి. ఇస్కో కిస్కే లియే బనాయా, ఆయనను దేవుడు దేని కొరకు సృజించాడు.
इसका जवाब उधर सिखा दिया, इसलिए अभी मैं उसमें नहीं जा रहा। ఈ ప్రశ్న జవాబు అక్కడే చెప్పడం జరిగింది కనుక ఇప్పుడు చెప్పడం జరగదు. నంబర్ దూసరా సవాల్, రెండవ ప్రశ్న, హమే కైసే మాలూమ్ చల్తా హై పరమేశ్వర్ హై, దేవుడు ఉన్నాడు అని మనకు ఎలాగూ తెలుస్తుంది. ఈ సవాల్ నంబర్ దో థా, ఇది రెండవ ప్రశ్న. ఉస్కే బాద్ నంబర్ తీన్, మూడవదిగా పరమేశ్వర్ కా వచన్ క్యా హై, దేవుని వాక్యము ఏమై ఉన్నది. నంబర్ చార్, నాలుగవ ప్రశ్న, కేసే మాలూమ్ చల్తా హై పరమేశ్వర్ కి యే పరమేశ్వర్ కా వచన్ హై. మరి ఈ వాక్యమే దేవుని వాక్యమని ఎలా నిర్ధారించగలం. ఏ సవాల్ నంబర్ చార్ థా, ఇది నాలుగవ ప్రశ్న. సవాల్ నంబర్ పాంచ్, ఐదవ ప్రశ్న ఇక, పరమేశ్వర్ కా వచన్ ముఖ్య తౌర్ పర్ క్యా సిఖాతా హై, దేవుని వాక్యం ప్రధానంగా దేని గురించి బోధిస్తోంది. నంబర్ ఛే, ఆరవ ప్రశ్న, పరమేశ్వర్ కా వచన్ పరమేశ్వర్ కే బారే మే క్యా బతాతా హై, దేవుని వాక్యం దేవుని గురించి ఏం చెబుతోంది. నంబర్ సాత్, ఏడవ ప్రశ్న, పరమేశ్వర్ క్యా హై, అసలు దేవుడే ఎవరై ఉన్నారు. నంబర్ ఆట్, ఎనిమిదవ ప్రశ్న, క్యా ఏక్ సే జ్యాదా పరమేశ్వర్ హై, ఏమిటి ఒక్కరికంటే ఎక్కువ దేవుళ్ళు ఉన్నారా. నంబర్ నౌ, తొమ్మిదవ ప్రశ్న, పరమేశ్వర్ మే కితనే వ్యక్తి హై, దేవుడు ఎంతమంది వ్యక్తులుగా ఉన్నాడు. నంబర్ దస్, పదవ ప్రశ్న, ఈ తీన్ వ్యక్తి యొక్క ఖూబీ క్యా హై, ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క విశిష్టత ఏమిటి. నంబర్ గ్యారా, పదకొండవ ప్రశ్న, కైసే మాలూమ్ చల్తా హై పవిత్ర ఆత్మ ఔర్ యేషు పుత్ర పరమేశ్వర్ పితాకే బరాబర్ హై, ఏ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు తండ్రికి సరి సమానులవుతారు. ఏ క్వశ్చన్ నంబర్ 11 థా, ఇది 11వ ప్రశ్నగా ఉండింది. నంబర్ 12, 12వ ప్రశ్న, పరమేశ్వర్ కి యుక్తియా క్యా హై, దేవుని యొక్క ప్రణాళికలు ఏమిటి. నంబర్ 13, 13వ ప్రశ్న, పరమేశ్వర్ నే మనుష్య ఔర్ స్వర్గదూతో కే విషయమే క్యా యోజన బనాయా హై, దేవుడు మానవుల ఎడలను దేవదూతల ఎడలను ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నంబర్ 14, 14వ ప్రశ్న, పరమేశ్వర్ అప్ని యుక్తి కో పూరా కర్తా కైసే హై, దేవుడు తన సంకల్పాన్ని సమస్తం ఏ విధంగా నెరవేరుస్తాడు. నంబర్ 15, 15వ ప్రశ్న, పరమేశ్వర్ కా సృష్టి క్యా హై, దేవుని సృష్టి ఏమై ఉన్నది. నంబర్ 16, 16వ ప్రశ్న, స్వర్గదూత్ కో కైసే బనాయా, దేవుడు పరలోక దూతలను ఏ విధంగా సృజించాడు. 17, 17వ ప్రశ్న, మనుష్యుకు కైసే బనాయా, మానవుని దేవుడు ఎలా సృజించాడు. నంబర్ 18, 18వ ప్రశ్న, పరమేశ్వర్ కా ఇంతజామ్ క్యా క్యా హై, దేవుని సంరక్షణ వసతులు ఎలాగున్నాయి. నంబర్ 19, 19వ ప్రశ్న, స్వర్గదూత్ కే విషయమే పరమేశ్వర్ నే క్యా ఇంతజామ్ కియా హై, పరలోక దూతల కొరకు దేవుడు ఎలాంటి సౌకర్యాలు కలగజేశాడు. నంబర్ 20, 20వ ప్రశ్న, మనుష్య కో జబ్ బనాయా తో పరమేశ్వర్ నే మనుష్య కే లియే క్యా ఇంతజామ్ కియా థా, మానవుని దేవుడు సృజించిన వేళ ఆయన కొరకు ఏ ఏ ఏర్పాట్లు చేశాడు. నంబర్ 21, 21వ ప్రశ్న, జిస్ స్థాన్ మే పరమేశ్వర్ నే ఆదమ్ కో రఖా థా క్యా ఆదమ్ ఉస్ స్థాన్ మే రహా, ఏ ప్రధానత్వములో ఆదామును దేవుడు ఉంచాడు ఉన్నాడా లేడా. నంబర్ 22, 22వ ప్రశ్న, క్యా పూరా మానవ జాతి పెహలే పాప్ మే గిర్ గయా క్యా, మానవ జాతి యావత్తు మొదటి పాపములో పడిపోయారా. నంబర్ 23, 23వ ప్రశ్న, మనుష్ కోన్సీ హాలత్ మే గిర్ గయా హై, మానవుడు ఎలాంటి స్థితిలో పడిపోయాడు. నంబర్ 24, 24వ ప్రశ్న, పాప్ క్యా హై, పాపమనగా ఏమిటి. నంబర్ 25, 25వ ప్రశ్న, మనుష్య కేసీ అవస్థ మే గిర్ గయా హై, మానవుడు ఎలాంటి దుస్థితిలో పడిపోయాడు. నంబర్ 26, 26వ ప్రశ్న, ఆదమ్ సే ఆయా వా పాప్ పీడియో మే కైసే ఆతా హై, ఆదాము నుండి వచ్చిన పాపం సకల సంతానానికి ఎలా సంక్రమించింది. 27, 27వ ప్రశ్న, మనుష్యకే గిర్నేసే మనుష్యమే క్యా సమస్యాయే ఆగై,
మానవుడు పడిపోయిన కారణం చేత ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి? 28 పాప్ కే కారణ సంసార్ మే అభి క్యా సజా హై. పాప ప్రవేశాన్ని బట్టి ప్రపంచంలో ఇప్పుడు ఏ శిక్ష ఉంది? నంబర్ 29 29వ ప్రశ్న, మరణే కే బాద్ పాప్ కే కారణ క్యా సజా ఆయేగా? మరణించిన మనుషునికి పాపం వలన ఎలాంటి శిక్ష పడుతుంది? ఇత్నా మల్లపూర్ మే సిఖాయా. ఇన్ని ప్రశ్నలు మల్లాపూర్లో నేర్పించడం జరిగింది. షాయద్ ఆప్ మే సే కయ్యోం కో యే సవాల్ థా ఉస్కా జవాబ్ ఆప్ బాకీ లోగోన్ సే పూచ్ లీజియే. బహుశా అనేక మందికి ఈ ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఏమిటి అని ఉండొచ్చు. విన్న వాళ్ళను అడగండి, తీసుకోండి. అబ్ హమ్ లోగ్ 30వ సవాల్ మే జాయేంగే. ఇక మనం ఇప్పుడు 30వ ప్రశ్నలో ప్రవేశిద్దాం. 30వ సవాల్ క్యా హై? 30వ ప్రశ్న ఏమిటి? క్యా పరమేశ్వర్ నే మనుష్య జాతి కో పాప్ కీ హాలత్ మే ఛోడ్ దియా హై క్యా? దేవుడు మానవ జాతిని యావత్తు పాపములు ఆ స్థితిలో ఉంచాడా? ఉస్ సవాల్ మే జానే కే పెహలే, ఆ ప్రశ్నలో ప్రవేశించడానికంటే ముందుగా థోడా సమయ పీచే ముడుకర్ ఆప్కో యాద్ దిలానా చాతా. ఒక్క మారు అట్లా వెనక్కి తిరిగి చూడడానికి నేను జ్ఞాపకం చేస్తున్నా, తాకి ఆప్కా విషయ కే సాత్ సంబంధ్ హో జాయే. ఎందుకంటే ఈ అంశముతో అనుబంధమైన విషయం అది. హమ్నే దేఖా హై పరమేశ్వర్ నే మనుష్య కో కైసే బనాయా. మనం చూసాం కదండి మానవులను దేవుడు ఏ విధంగా చేశాడు. పెహలే ఇదర్ ఆకర్ ఆప్కో సిఖాయా హై యే విషయ. ఇదే స్థలములో పోయినసారి నేర్పించడం జరిగింది. సో పరమేశ్వర్ నే మనుష్య కో అప్నే స్వరూప్ ఔర్ సమానత మే బనాయా. దేవుడు ఏమో తన పోలిక చొప్పున తన స్వారూప్యమందు నరుని సృజించడం జరిగింది. ఏక్ బగీచా మే రకా, ఒక తోటలో పెట్టాడు. ఉస్కో జమ్వారీ దియా హై, బాధ్యతలు అప్పగించాడు. బగీచా మే కామ్ కర్నా హై, ఆ తోట పని చేయాలి. ఫిర్ ఉస్కే బాద్ ఫల్ ఖానా హై, ఆ తర్వాత పండ్లు తినాలి. యే సారా జమ్వారీ మనుష్య కో దియా, ఈ సమస్త బాధ్యతలు దేవుడు మానవునికి ఇచ్చాడు. లేకిన్ ఇదర్ ఏక్ బాత్ అచ్చి తరహ సమజ్నా. అయితే ఇక్కడ అర్థం చేసుకోవలసిన ఒక అంశం ఉంది. పరమేశ్వర్ నే మనుష్య కే సాత్ వాచా బాందా. దేవుడు మానవునితో నిబంధన చేశాడు. క్యా బాంధా హై, ఏంటండి చేసింది? నిబంధన చెప్పండి. వాచా బాంధా, నిబంధన చేశాడు. సమజ్ మే ఆయా, అర్థమవుతుందా? వాయిదా నై కియా, వాగ్దానాలు చేయలేదు. లేకిన్ వాచా బాంధా, నిబంధన చేశాడు ఆయన. సమ్జానికిలే ఉదాహరణ, అర్థం కావడానికి ఒక ఉదాహరణ. అభి ఏ చర్చ్ హమ్లోకో క్లాస్ చలానేకి లే పెనియల్ బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ సెంటర్నే అనుమతి దియా. చూడండి, ఇలాగ తరగతులు జరుపుకోవడానికి పెనుయేలు బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ సెంటర్ అనేవారు మనకు అనుమతి ఇచ్చారు. హమ్ ప్రభుక ధన్యవాద్ దేతే హే, ఉనోనే ఏ పరిసర్ హమే క్లాస్ చలానేకి లే ఖోల్ కర్ దియా. చూడండి, పరిసరాలన్నింటినీ తరగతులు తీసుకోవడానికి వారు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హమ్ రాత్ కో 12 బజే ఆయే గేట్ ఖోల్ కర్ దియా, హమ్ ప్రభు కా ధన్యవాద్ దేతే హే, అందర్ ఆకర్ సమాన్ రఖనే కే లియే రాత్ కో 12 బజే హమే అనుమతి దియా. రాత్రి 12 గంటల ప్రాంతంలో లోపల ప్రవేశించి మన సామాన్ పెట్టుకోవడానికి వాళ్ళు అనుమతించారు. పాస్టర్ జీనే చర్చ్ కే కమిటీ సే పూజా, కమిటీనే అనుమతి దియా. మరి పాస్టర్ గారు ఏంటంటే కమిటీ సభ్యులను అనుమతి కోరడం జరిగింది, వారు ఇవ్వడం జరిగింది. అబ్ జరా సోచ్ కర్ దేఖనా, ఇత్నా అచ్చా పరిసర్ ఉన్ లోగ్ హమ్ పర్ భరోసా కర్ కర్ ఖోల్ కర్ దియా. చూడండి, ఈ సమస్త పరిసరాలను కూడా మన మీద నమ్మిక ఉంచి ధారాళంగా మనకు వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. హమ్నే ఇస్మే 5 రూపాయా ఖర్చ్ నహీ కియా, మనం ఈ ప్రాంతంలో 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. కియా ఏమండి చేసామేమైనా? 5 రూపాయా భీ హమ్ ఇస్ చర్చ్ కో నహీ దియా, ఈ సంఘం కొరకు 5 రూపాయల వ్యయం కూడా మనం చేయలేదు. ఏ చర్చ్ కే లోగో నే పసీనా నికాల్ కర్ మెహనత్ కర్ కర్ ఇస్కో బనాయా. మరి ఈ సంఘ ప్రజలందరూ కూడా ప్రయాసపరి చెమటోడ్చి ఇంత విశాలమైన సంఘాన్ని కట్టుకున్నారు. హమ్నే కుచ్ ఖర్చ్ నా కర్నే కే కారణ్ హమే ఇస్కా కీమత్ బి మాలూమ్ నహీ హై. మనం ఏ డబ్బుని దీని కొరకు వ్యయపరచలేదు గనక దీని విలువ ఏమిటో కూడా మనకు తెలియదు. సమజ్ మే ఆరా, ఏమైనా అర్థమవుతుందండి? అగర్ హమ్నే పైసా ఖర్చ్ కియా హోతా తో ఇస్కా కీమత్ బి మాలూమ్ హోనా థా. ఒకవేళ మనమే స్వయంగా ఖర్చు చేసిన ఎడల
దీని విలువ మనకు అర్థమయ్యేది. ఇస్ చర్చ్ కే విశ్వాసి ఆర్ హమ్మే ఫరక్ క్యా హై, ఈ సంఘ బిడ్డలకు మనకు వ్యత్యాసం ఏంటి. ఉన్ లోగోనే పైసా లగాయా ఇస్లియే సబ్ చీజ్ ధ్యాన్ సే సంభాలా. చూడండి, వాళ్ళే డబ్బు వ్యయం చేసి ఈ సమస్తమైన వాటిని భద్రంగా ఉంచారు. హమ్నే కుచ్ నహీ కియా ఇస్లియే హమే ఫ్రీ మే హై. మనం ఏ ప్రయాసం పడకపోయినా కూడా ఉచితంగానే ఇవ్వడం జరిగింది. ఇస్లియే హమే ధ్యాన్ రఖనే మే థోడా ముష్కిల్ హై. అందుకని జాగ్రత్తగా ఉండడం అంటే కష్టం కాస్త. సో సమజ్నే కే లియే మే ఏక్ ఉదాహరణ ఆప్కో బోల్ రహా హూం. అర్థం కావడం కొరకు మీకు ఒక ఉదాహరణ చెబుతాను. చర్చ్ కమిటీ పాస్టర్ దేవదాస్ కో బోలా హమ్ హాల్ ఆప్కో దేంగే. కమిటీ సభ్యులందరూ కూడా దేవదాస్ పాస్టర్ గారితో ఏమన్నారు, మీకు ఇస్తామండి. హమ్ ఆప్కో దేంగే, మీకు ఇస్తాం మేము. చార్ దిన్ అనే చార్ దిన్ దేంగే, 4 రోజులు కదా ఇస్తాం. హమ్ లోగ కా ఇస్మే జిత్నా పైసా లగానా ఉత్నా పైసా పెహలే పూరా జమా కరో. కానీ ఈ భవనం కొరకు ఎంత డబ్బులైతే ఖర్చు పెట్టామో మొదట ఆ డబ్బులు అక్కడ పెట్టండి. అగర్ 80 లాఖ్ ఖర్చు హువా మీరు ఏక్ కామ్ కరో నా 80 లాఖ్ ఇదర్ జమా కరో, చార్ దిన్ మీటింగ్ చలావ్, హమ్ 80 లాఖ్ వాపస్ కర్ దేంగే. ఇదిగో దీని కొరకు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, కనుక ఆ 80 లక్షలు మీరు ఇక్కడ పక్కన పెట్టండి, హాయిగా 4 రోజులు వాడేసుకోండి. ఆర్ మీటింగ్ ఖతం హో గయా, కోయి డ్యామేజ్ నహీ హువా, తో మీరు 80 లాఖ్ లేదు. మరి మీటింగ్లు అయిపోయాయి, ఎక్కడ కూడా నష్టం వాటిల్లలేదు, ఇదిగో ఇచ్చిన 80 లక్షలు మాకు ఇచ్చేయండి. అగర్ కొయి కప్ తోడా యా షీషా తోడా తో హమ్ ఉస్కా పైసా కాట్ కర్ బాకీ దే దేంగే. మరి ఎవరైనా కప్పు పగలగొట్టారు, కుర్చీర కొట్టారు, ఇంకేమైనా పగలగొట్టారు, దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇస్తాం మేము. ఆ బోలో హమ్ లోగ ఇదర్ కా మీటింగ్ కే లియే హాల్ లేంగే నహీ లేంగే. మీరు చెప్పండి కా, అలా చెబితే హాల్ తీసుకుంటామా లేదా బోలో చెప్పండి. నహీ లేంగే క్యూ, ఎందుకు తీసుకోవండి మరి. ఓ బోలా నా 80 లాఖ్ వాపస్ కర్ దేగా, వాళ్ళు అన్నారు కదా తిరిగి మీ 80 వేలు ఇచ్చేస్తామని. హాల్ ఫ్రీ, హాల్ అంతా ఉచితమే. చార్ దిన్ కా మీటింగ్ కే లియే లేకిన్ ఆప్ ఆప్కే విశ్వాసి గావ్ సే ఆయేగా క్యా మాలూం, కోయి పౌదా తోడేగా, కోయి షీషా తోడేగా, ఇస్లియే మీరు 80 లాఖ్ జమా కర్ దో నా, బాకీ హమ్ వాపస్ కర్ దేంగే. మాకేం తెలుసండి, గ్రామాల నుండి వస్తారు, పల్లె నుండి వస్తారు, వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా చెట్లను దింపుతారో పూలను దింపుతారో, నష్టం వాటిని ఉంది కదా, అందుకే ముందుగా 80 లక్షలు అక్కడ జమ చేయండి. కరేంగే నహీ కరేంగే, ఏమండి చేస్తామా లేదా. హమ్ నహీ కరేంగే, మనం చేయం. క్యూంకి హమే ఫ్రీ సేవా చాయి, మనకి ఎప్పుడు కూడా ఉచిత సేవయే కావాలి. మే ఏ ఉదాహరణ ఆప్కో బతారా, నేను ఒక ఉదాహరణగా మీకు చెబుతున్నాను. పాస్టర్ దేవదాస్ నే కోయి అగ్రిమెంట్ ఇక కమిటీ సే నహీ కియా. పాస్టర్ దేవదాస్ కూడా ఈ కమిటీ వాళ్ళతో ఒప్పందం ఏమి కుదుర్చుకోలేదు. అగర్ షీషా టూట్ గయా తో పాస్టర్ బోలే అయ్యా ప్లీజ్ సారీ, షీషా టూట్ గయా, గావ్ సే ఆయా తా వో తోడ్ దియా, మాఫ్ కర్నా, ఇతనా హీ బోలేగా, ఔర్ క్యా కరేగా. ఒకవేళ ఎవరో పొరపాటున గాజునే పగలగొట్టారనుకోండి, అద్దాన్ని పగలగొట్టారయ్యా, అయ్యా దయచేసి క్షమించండి అయ్యా, పల్లెటూరు నుండి వచ్చారయ్యా, పగలగొట్టారయ్యా అంటే అయిపోద్దా. ఆ బోలో మాఫీ మాంగనా యా వో షీషా లగాకర్ దేనా. క్షమాపణ కోరాలా లేక పగలగొట్టినా అద్దాన్ని తిరిగి అమర్చాలా ఏది చెప్పండి. బోలో క్యా కర్నా, ఏం చేయాలో చెప్పండి. మాఫీ మాంగనా యా టూటా హువా షీషా కో వైసే కా వైసే కహీ సే భీ లాకర్ ఫిట్ కర్ కర్ దేనా, దోనో మే సే కౌన్ సా కర్నా. క్షమాపణ కోరాలా లేక పగిలిపోయిన అద్దముకు బదులుగా అచ్చంగా అలాగే అద్దాన్ని ఎక్కడున్నా పట్టుకుని వచ్చి అమర్చాలా చెప్పండి. బోలు క్యా కర్నా, ఏది చేయాలి. అమర్చాలి. అగ్లే సాల్ దేవదాస్ పాస్టర్ ఫిర్ యే హాల్ మాంగనే ఆయేగా. మరొక 7 ఏళ్ళు దేవదాస్ పాస్టర్ వాళ్ళ మొహం చూసి అనుమతి అడుగుతాడా. మాఫీ మాంగాతో అగ్లే సాల్ ఫిర్ ఆయేగా, ప్లీజ్ దేదో నా, క్యూకి మే ఫిర్ మాఫీ మాంగుంగా. క్షమాపణ అడిగితే అదే క్షమించండి అయ్యా అని మరో 7 ఏళ్ళు ఊడిపడతాడు. అగ్రిమెంట్ కూర్చున్నాయే, ఒప్పందం ఏమి లేదు. ఇస్కా మతలబ్ ఏనే కి ఆప్ తోడ్నా తోడ్నా షురూ కర్ దో, తోడ్నా షురూ కరేంగే హమే మాలూమ్ హై డిసిప్లిన్ మే కైసే రఖనా. ఇలాగని చెప్పి దీన్ని పగలగొట్టడం దాన్ని పగలగొట్టడం చేశారు, మిమ్మల్ని ఎలా పగలగొట్టాలో మాకు కూడా బాగా తెలుసు. లేకిన్ హమారా విషయ ఇదర్ క్యా, మన అంశం ఏంటి అసలు. పరమేశ్వర్ ఆదమ్ కో బగీచా మే రఖ, ఆదామును తీసుకుని దేవుడు ఏదేను తోటలో ఉంచాడు. బగీచా మే రఖ, తోటలో ఉంచాడండి.
परमेश्वर बनाया बगीचा, देवुड़ निर्मिंचिन तोट अदि, खाने के लिए सब कुछ दिया, तिनडानिकि अन्नी पंडु पेट्टाडु, एक एग्रीमेंट किया, अयिते ओक ओप्पंदं कुदुर्चुकुन्नाडु, एक एग्रीमेंट है, ओक ओप्पंदं निबंधन चेसाडु, वायदा नहीं है, वाग्दानं कादु, एग्रीमेंट क्या है, निबंधन एमिटि, काम करना, पनि चेयालि, देखभाल करना, दानि चक्कगा कापाडालि, भद्रंगा चूसुकोवालि, फिर वो पेड़ का फल खा, सब पेड़ का फल खा लेना, अप्पुडु आ चेट्ल फलालन्नी कूडा तिनोच्चु, एग्रीमेंट क्या समझ में आया, ఒప్పందంలో ఉన్న విషయం ఏంటో అర్థమైందండి, కామ్ కర్నా, పని చేయాలి, ఫిర్ ఉస్కే బాద్ యే పేడోం కా ఫల్ ఖా లేనా, తర్వాత ఆ చెట్ల పండ్లన్నీ తినాలి, లేకిన్ ఏక ఔర్ బాత్ హై, మరొక మాట కూడా ఉంది దీంట్లో, బీచ్ కా పేడ్ కా ఫల్ నహీ ఖానా, కానీ మధ్యలో నాటాడే ఆ చెట్టు పండు తినకూడదు, దో బాత్ హై, రెండు మాటలు ఉన్నాయి, కుచ్ కర్నా హై కుచ్ నహీ కర్నా, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి మరి కొన్ని చేయకూడనివి ఉన్నాయి, एग्रीमेंट में ये दो बातें हैं, ई निबंधन लो रेंडु अंशालु उन्नाई, काम करेगा तो फल खा सकता है, प्रयास पड़ते पंडु तिंटाव, छह दिन काम करना, आरु रोजुलु कष्टपड़ाली, सातवां दिन छुट्टी है, एडव रोजु विश्रांति, परमेश्वर रोज आता है देखने के लिए, इक चूडडं कोरकु देवुडु रोजु रावडं जरिगिंदि, लेकिन वो पेड़ का फल नहीं खाना, कानी आ मध्यलो उन्न चेट्टु पंडु तिनकूडदु, जिस दिन खाएगा, ఏ దినమున తిందువు నిశ్చిత మరేగా నా తప్పకుండా నువ్వు దస్తావు ఏ హే కర్మం కా వాచ దీనిని క్రియల నిబంధన అంటారు పరమేశ్వర్ మనుష్య సే బాంధవ వాచ కా నామ్ క్యా హై కవెనెంట్ ఆఫ్ వర్క్స్ కర్మం కా వాచ హై మాన్నా హై నహి మానేగా తో సజా భీ హై దేవుడు మానవునితో చేసిన నిబంధన ఇదే నేను చెప్పిన విషయాలు చేసావో బ్రతుకుతావు చేయని ఎడల చస్తావు ఏ హం విశ్వాసియోనే అచ్చి తరహ సమజ్నా విశ్వాసులమైన మనమందరం బాగా అర్థం చేసుకోవాలి పరమేశ్వర్ డిసిప్లిన్ గా పరమేశ్వర్ మన దేవుడు శిష్ట గరిష్టమైన దేవుడు క్రమ కా పరమేశ్వర్ హై ఆయన క్రమములో ఉండే దేవుడు ఈ సారా కుచ్ ఏక్ యోజనా సే బనాయా ఈ సమస్త సృష్టిని ఒక ప్రణాళిక బద్ధంగా ఆయన నిర్మాణం చేశాడు సబ్ కుచ్ శూన్యమే సే బనాయా సమస్తమును కూడా శూన్యములో నుండి సృజించాడు ఆదం కో అప్నా స్వరూప్ మే బనాయా ఆదామునేమో తన పోలిక చొప్పున తన స్వరూప్యమందు సృజించాడు సాఫ్ సాఫ్ బోలా హై ఖాయేగా ఉసీ దిన్ మరేగా తేట తెల్లంగా ఆదాముతో చెప్పాడు నువ్వు ఏ దినము నా పండు తింటావో వెంటనే చస్తావు चर्च कमेटी ने देवदास पास्टर से एग्रीमेंट किया हमारा कुछ तोड़ेंगे तो पैसा देना है चर्ची कार्यवर्गम देवदास गारु ఒకవేళ మీ సంఘస్తులు గనుక ఏదైనా పగలగొడితే దానికి ప్రత్యామ్నాయం చెల్లించాలని ఒప్పందం చేశారు సో హమ్నే కుచ్ చీజ్ తోడ్ దియా మనం ఇలాగా కొన్ని పగలగొట్టాం అనుకోండి క్యా కర్నా పడేగా ఏం చేయాల్సి ఉంటుందండి మాఫీ నహీ మాంగనా క్షమాపణ కోరలేం ఉస్కో రిప్లేస్ కర్కే దేనా దాన్ని ప్రతిక్షేపించాలి పహలే హి బోలా మొదటే చెప్పాడు అబ్ యే మ్యాట్ హై ఇలా చూడు ఈ తివాచి ఉంది ఇస్మే చాయ్ గిర్ గయా దీనిలో చాయ్ చుక్కలు పడ్డాయి క్యా కర్నా పడేగా ఏం చేయాలి బోలో చెప్పండి మీరే ఆ క్యా కర్నా పడేగా ఏమండి ఏం చేయాలి మాఫీ మాంగనా అయ్యా క్షమించండి అయ్యా అన్నారా నయా ఖరీద్ కర్ ఇదర్ రఖనా యే పురానా వాలా ఘర్ లే జావ్ హమే నయా చాయ్ చుక్కలు పడ్డ పాత తివాచి పక్కన పెట్టాలి కొత్తది దిగి రావాలి ఓహే అగ్రిమెంట్ అదేనండి ఒప్పందం అసలైంది సమజ్ మే ఆయా అర్థమవుతుందా నహీ మే ఇస్కో ధోకర్ దేగా నా మీరు ధోకర్ ఘర్ మే ఇస్తమాల్ కరో హమే నయా వాలా చాయి లేకరావు మీరేమంటారు అయ్యా నీళ్ళు జల్లి తుడిచి మళ్ళా మార్చి ఇస్తామంటే అవేం కుదరవు కొత్త దేవాలంటాడు నీ పైసా నహీ తో ఫిర్ క్యూ లియా తా డబ్బులు లేవండి మా దగ్గర మరి ఎందుకు తీసుకున్నావు దీన్ని माफी से काम नहीं चलेगा क्षमापण तो बोरिगे माफी नहीं है असल क्षमापण को तावे ले तोड़ दिया सजा है पगलगोट्टा वो पक्का शिक्षा उंदी ये हम नए नियम के विश्वासियों ने अच्छी तरह समझना है परमेश्वर के साथ के संबंध में गलती करेगा तो बराबर सजा है माफी ले दू కృత నిబంధన సంఘ బిడ్డలైన వాళ్ళందరికీ మాట చక్కగా అర్థం కావాలి దేవుని ఆజ్ఞని ఏది ఉల్లంఘించినా నియమాన్ని ఉల్లంఘించినా క్షమాపణకు తావు లేదు శిక్ష పక్కా పడుతుంది
हम लोग का सोच क्या है? మన ఆలోచన విధానం ఎలాగుంటుంది? గల్తీ కరో మాఫీ మాంగో, గల్తీ కరో మాఫీ మాంగో, సప్తాహ భర గల్తీ కరో, సండే కో మాఫీ మాంగో, సప్తాహ భర గల్తీ కరో, సండే మాఫీ కరో, కుత్తేకి పూంజ్కి తరహా హమేషా ఐసీ. చూడండి, వారమంతా పొరపాటు చేయాలి, ఆదివారం నాడు రావాలి, అదే మొదలు పెట్టాలి, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు. ఏ హమారా తమాషా ఇదండి మనం వేస్తున్న. और हम सोचते हैं परमेश्वर खुश हो जाएगा. మనమేమని లెక్కలేసుకుంటాం, దేవుడు భలే సంబరపడుతున్నాడు. ये चर्च वालों को अगर इतना जमवारी है तो परमेश्वर को कितना जमवारी है. ఈ సంఘస్తులకి ఇంత బాధ్యత ఉంటే పరలోకమందున్న తండ్రికి ఎంత బాధ్యత ఉంటుంది? हमें उसने बनाया, ఆయనే మనల్ని సృజించాడు. ये सृष्टि उसका है, ఈ సమస్త సృష్టి ఆయనదే. రోమీ 11:36 పడ్ లీజే. రోమా పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. సిర్ఫ్ యాద్ దిలానే కే లియే మే పడ్ రహా హూం, ఆప్ లోగ్ ఉదర్ నహీ ఆయే థే. రోమీ 11:36 అక్కడికి రాలేదు కనుక మీరు కాస్త జ్ఞాపకం చేయడం కొరకే ఈ లేఖనాన్ని చదువుతున్నాను. రోమీ 11:36 రోమా 11:36 వచనం. ఆయన మూలముగాను ఆయన ద్వారను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. దుబారా పడ్ లీజియ్. 11:30 ఆయన మూలముగాను, ఆయన మూలముగాను, ఉస్కా మత్లబ్ క్యా హై, దాని అర్థం ఏంటి? ఆఫ్ హిమ్, ఉస్కే ద్వారా, ఆయన ద్వారానే. ఆగే, ముందు చదవమ. ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. తీన్ బాతే లిఖా హై, అక్కడ మూడు మాటలు రాయబడి ఉన్నాయి. ఆఫ్ హిమ్, త్రూ హిమ్, టు హిమ్. ఆయన ద్వారాను, ఆయనను బట్టి, ఆయన వలనను కలిగాయి. యానీ ఈ సబ్ కుచ్ పరమేశ్వర్ అప్నే లియే బనాయా, అనగా ఈ సమస్త చరాచర సృష్టిని దేవుడు తన మహిమార్థమయే సృజించాడు. అప్నే లియే బనాయా, తన కొరకే సృజించాడు. హమ్ లో కోయి పసంద్ నహీ ఆయేగా, మనకి ఎవ్వరికి కూడా ఈ మాట నచ్చదు. ये जो कुछ बना है परमेश्वर ने सब कुछ अपने लिए बनाया, हमारे लिए नहीं बनाया. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును మనలను ఆయన మహిమ కొరకే సృజించాడు తప్ప మన కొరకు సృజించలేదు. समझ में आ रहा है? ఏమైనా అర్థమవుతుందా? ये थोड़ा हजम करने में मुश्किल है. ఇది జీర్ణంగా అవడం అంటే కనా కష్టం. समझाने के लिए मैं उदाहरण बोल रहा हूं. అర్థం కావడం కొరకు ఉదాహరణ చెబుతాను. ఈ పెనియల్ బాప్టిస్ట్ క్రిస్టియన్ సెంటర్ నే ఈ హాల్ హమారే లియే నీ బనాయా, అప్నే లియే బనాయా హై. చూడండి, దేవుడు, దేవుడు కాదు, పెనియల్ బాప్టిస్ట్ క్రిస్టియన్ సెంటర్ ఈ హాల్ హమారే లియే నీ బనాయా. చూడండి, మనం కూర్చున్న వాళ్ళందరి కొరకు ఈ పెనియల్ బాప్టిస్ట్ క్రిస్టియన్ సెంటర్ వాళ్ళు చేయలేదు. ఈ హాల్ కిస్కే లియే? ఈ హాల్ అంతా ఎవరి కొరకు చేశారు? కిన్కే లియే? ఎవరి కొరకండి? ఉన్కే లియే, ఆయన కొరకే. అగర్ ఉన్కో అభీ కోయ్ ప్రోగ్రామ్ ఆ గయా, ఇప్పుడు వారికి ఏదో కార్యక్రమం వచ్చింది అనుకోండి, హమ్ లోగ్ కో ఖాళీ కర్నా పడేగా నహీ కర్నా పడేగా? మనం ఖాళీ చేయాలా వద్దా బోలో చెప్పండి. నహీ హమ్ నహీ జాయేంగే, హమ్ 4 దిన్ కా పర్మిషన్ లియో. బోలే జల్దీ నిక్లో, తుమ్హారే లియే నహీ బనాయా, హమారే లియే. హమ్ లోగ్ నంబర్ 1, మీరు నంబర్ 2, హమారా అనుగ్రహ హై ఆప్కో మౌకా దియా, గెట్ అవుట్, బోరీ బిస్తరా లేకర్ జానా పడేగా, యే హమారా నహీ హై. మనం వాళ్ళు ఏమంటారు, మధ్యంగా మా కార్యక్రమం ఒకటి వచ్చిందంటే, లేదండి మేము 4 రోజులు కదా మాట్లాడేసుకుంది, 4 రోజులు మాట్లాడడం కదా, ముందు బయటికి నడవమంటారు వాళ్ళు, నీ పెట్టే బేడ సామాన్లను సర్దుకొని బయటికి సాగిపోమంటారు వాళ్ళు. ఏ హమారే లియే బనాయా, ఇది మా కొరకు కట్టుకున్నది. అచ్చా లగేగా, మంచిగా అనిపిస్తుందండి ఇట్లా చెబితే? దుఃఖ లగేగానా, బాధ బాధ కలుగుతుందా లేదా? ఆప్తో ఏక్ రూపాయా భీ నహీ దియా, ఫిర్ దుఃఖ క్యూ లగ్ రహా? అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని నీకెందుకు దుఃఖం కలుగుతుంది? ఇసీ ప్రకార్ ఇదే మాదిరిగా ఈ సృష్టి హమారే లియే నహీ బనాయా, ఉస్కే లియే బనాయా. ఈ సృష్టి యావత్తు కూడా మన కొరకు కాదు, ఆయన కొరకే సృజించాడు. సమజ్ మే ఆయా, అర్థమవుతుందండి? ఏమైనా హమారే లియే నహీ హై, మన కొరకు కానే కాదు. హమ్ జిత్నా మర్జీ చిల్లా చోట్ కరే వో అప్నీ మర్జీ కరేగా, హమారీ మర్జీ నహీ కరేగా. మనము అరచి గీపెట్టి పెడబొబ్బలు పెట్టినా మనదేది నడవదు, ఇక్కడ ఆయన చిత్తమే జరుగుతుంది. ఓ అప్ని మర్జీ కరేగా, ఆయన తన అభీష్టాన్ని నెరవేరుస్తాడు. హమ్ ప్రార్థన కర్ 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 థక్ జాతే,
మనమేమో ప్రార్థన చేసి చేసి వేసారిపోతాం. హమ్ సబ్ లోగోంకో బోల్తే ఆప్ భీ మేరే లియే ప్రార్థనా కరో. ఒకరితో ఒకరమంటా మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి అంటాం. లేకిన్ పరమేశ్వర్ సబ్ ప్రార్థనా కా జవాబ్ క్యూ నహీ దేతా. కానీ సమస్త ప్రార్థనలకు దేవుడు సమాధానం ఎందుకు ఇవ్వడు? అప్ని మర్జీ కరేగా. ఆయన తన చిత్తమునే జరిగించేది. హమారీ మర్జీ నహీ కరేగా. మన ఇష్టం ఏది జరగదు. ధ్యాన్ సే సమజ్నా. జాగ్రత్తగా వినాలి. అగర్ మే ఉస్కీ ఇచ్ఛా కే అనుసార్ చలుంగా తో. ఒకవేళ నేను ఆయన ఆజ్ఞానుసారంగా నడిచిన వ్యక్తిని అవుతే చింతా కర్నే కా జరూరత్ నహీ. ఇక విచారపడవలసిన అవసరం లేనేలేదు. సమజ్ మే ఆయా? అర్థమవుతుందండి. అగర్ మే ఉస్కీ ఇచ్ఛా కే అనుసార్ చలుంగా తో. నేను ఆయన అభీష్టానుసారంగా నడుచుకున్న వ్యక్తిని అవుతే ముజే చింతా కర్నే కా జరూరత్ నహీ. నాకే చింతా కరలే. పరమేశ్వర్ ని మనుష్య కో బగీచా మే రఖా. దేవుడు మానవుణ్ణి తోటలో ఉంచాడు. రోజు ఆతా తా? రోజు వస్తుండేవాడు. అభి హమ్ లోగ్ భీ ఇధర్ మీటింగ్ హైనా. చూడండి, మనకు కూడా ఇక్కడ సభలున్నాయి కదండి. కెమెరా లగా సీసీ కెమెరాలు పెట్టారు సుమి. సబ్ రికార్డ్ హోరా. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. సిర్ఫ్ రికార్డింగ్ నహీ, చర్చ్ కే లోగ్ బీచ్ బీచ్ మే దేఖనే కే లియే భీ ఆతే హై. ఇధర్ సబ్ ఠీక్ హై యా నహీ? ఉన్ లోగ్ సబ్ ఛుట్టీ మే నహీ గయా, ఘర్ మే సో నహీ రహా, వో దేఖ్ రహా హై కైసే సబ్ ఠీక్ హై నహీ హై. దీన్ని మనకి ఇచ్చాక అలాగే వాళ్ళు వదిలేయలేదు, ఇంట్లో పడుకోలేదు, కూర్చోలేదు. మధ్య మధ్యలో తనిఖీ చేస్తూ ఉంటారు, అవసరమైతే ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. ఆఖరి దేవదాస్ పాస్టర్కు పకడేగా ఏ క్యా చిట్ట చివరిగా నన్ను పట్టుకొని అంటారు, ఏంటయ్యా ఇది? ఏక పత్తా టూటుగా పూజేగా. ఓ ఆకే విరిగిపోయిందో తెంపారు అనుకుని అడుగుతారు. అదన్ బగీచామే పరమేశ్వర్ దీనికే ఠండేమే ఆతా థా. ఏదేను వనములోనికి దేవుడు చల్ల పూట వచ్చేవాడు. క్యూకి బగీచా కిస్కా? ఎందుకంటే తోట ఎవరిది? పరమేశ్వర్ కా. దేవునిది కదా. ఆదంగా నై? ఆదాముది కాదు. ఆదంనే నై లగాయా? ఆదామేమి నాటలేదు. ఆపర్ ముజే పరమేశ్వర్ ఇది రాజ్ క్యూ బిఠాయా? ఈ రోజు మిమ్మల్ని మమ్మల్ని దేవుడు ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు? హమే అప్న జీవన్ కా గంభీరత సమజ్నా. మన జీవితం యొక్క తీవ్రత లేక భయంకరత్వం ఏమిటో ఎరగాలి. మనుషునే వాచా తోడుదియా. మానవుడు దేవుని ఆజ్ఞ ఉల్లంఘించాడు, నిబంధన ఉల్లంఘించాడు. వాచా క్యా తా? నిబంధన ఏమిటి? జిస్ దిన్ తు ఫల్ ఖాయేగా, ఏ దినమున నీవు పండు తిందువో, తు నిశ్చిత్ మరేగా, తప్పకుండా నీవు చస్తావు. బోలా తా నహీ బోలా తా? చెప్పాడా లేదా? మనుష్య స్వ ఇచ్ఛాసే తోడుదియా. మానవుడేమో తన ఇష్టం చొప్పున తన స్వంత ఇష్టానుసారంగా తెంపాడు. బగీచాసే బహార్ నికాల్ దియా, తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. మనుష్య పాప్ కా గులాం బన్ గయా. ఇక మానవుడు పాపమునకు బానిసైపోయాడు. శైతాన్ చలాకీ కియా, సాతానుడు మోసం చేశాడు. మనుష్య స్వ ఇచ్ఛాసే శైతాన్ కి బాత్ కో మానా. మానవుడేమో తన సొంత ఇష్టము చొప్పున సైతాను మాటకు లోబడ్డాడు. కిస్కా గులాం హో గయా? ఎవరికి దాసుడయ్యాడు? శైతాన్ కా గులాం నహీ, పాప్ కా గులాం హో గయా. సాతానుకు దాసుడు కాదు, పాపమునకు దాసుడయ్యాడు. శైతాన్ కా పింజరేమే ఫస్ గయా, అనగా సాతాను యొక్క బోనులో చిక్కుకుపోయాడు. పాప్ కా గులాం హో గయా, పాపమునకు బానిసైపోయాడు. పరమేశ్వర్ కా సజాకే అధీన్ ఆ గయా, అనగా దేవుని యొక్క శిక్ష ఆధీనములోనికి వచ్చాడు. అచిత్ర సమజ్ మే ఆరా? అర్థమవుతుందండి మంచిగా. వాచా తోడనే సే ముసీబత్ క్యా హో గయా? నిబంధన ఉల్లంఘించిన కారణాన్ని బట్టి జరిగిన విపత్తు ఏంటి? పరమేశ్వర్ కే దండ కే అధీన్ ఆ గయా, అతడు దేవుని శిక్షా దండము కిందికి వచ్చేసాడు. సమ్జానికి లే ఉదాహరణ బోల్ రా, అర్థం కావడానికి ఒక ఉదాహరణ. అగర్ ఆప్ ఆర్ మే ఇస్ హాల్ మే కోయి బర్బాదీ నహీ కరేంగే తో పాస్టర్ దేవదాస్ కోయి టెన్షన్ నహీ. చూడండి, మీలో ఎవరు కానీ ఇక్కడ ఈ మందిరంలో ఏ నష్టం వాటిల్లేకపోతే దేవదాస్ గారికి ఏ గాబరా ఉండదు, చింత ఉండదు. లేకిన్ అగర్ కొంచె గడబడి కియా తో ఇదర్ రాత్కో నీంద నహీ ఆయేగా. ఇక్కడ ఏదైనా జరగకూడని జరిగిందో రాత్రి నిద్ర పట్టదు. క్యూ? ఎందుకని? పూచా జాయేగా, అడుగుతారు వారు. ఇసీ ప్రకార్ ఇదే మాదిరిగా జబ్ ఆదమ్ ఔర్ హవ్వా నే పాప్ వో ఫల్ ఖాయా, ఏ ప్రకారంగా ఆదామవ్వలు తినకూడని పండు తిన్నారో
झाड़ी के पीछे छुप गए अपना नंगा पन छुपाने के लिए पत्ता सिलाई किया तम दिगंबरत्वानी कप्पुकोवडानिकी की अंजूरपु आकुलनु आश्रयिंचाल्सि वच्चिंदि परमेश्वर खुद आकर पकड़ा है देवुडु स्वयंगा वच्चि वाळ्ळनि पट्टुकुन्नाडु इंसान पाप का गुलाम మానవుడు పాపమునకు దాసుడై పరమేశ్వర్ కే సాత్ కా సంబంధ టూట్ గయా దేవునితో ఉన్న సంబంధం దెగిపోయింది అబ్ ఉస్కా వివేక్ ఉసే దోష్ దేతా హై ఇక మానవుని లోపల ఉన్న మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది మౌత్ సే డర్తా హై మరణానికి భయపడుతున్నాడు హృదయ కఠోర్ హో గయా గుండె రాయి అయిపోయింది పరమేశ్వర్ కా దుష్మన్ బన్ గయా ఇక దేవునికే బద్ధ విరోధ అయిపోయాడు హం బోల్తే మనుష్య గిర్ గయా మనమేమంటాం మనుషుడు పడిపోయాడండి గిర్నే కా మత్లబ్ క్యా హై పడిపోవడం అంటే అర్థం ఏంటి ఏనైకి ఇదరి ఖడాతో తో ఇదరి గిర్ గయా ఇక్కడే ఉన్నాడు ఇలాగే పడిపోయాడు అన్నది కాదు समझ में आ रहा है ये नहीं सोचना कि अभी समझाने के लिए बोल रहा हूँ ये बॉटल इधर रखा है इलागन कुंडी ये सीसा इकड़ पेट्टे ये नहीं सोचना कि ये इधर ही गिर गया ये सीसा इलागे पक्कक बढ़ को ले पढ़ ले आदम जब गिर गया उसका मतलब क्या है आदम पड़ी पोई आडू अंटे ना अर्थ में थी स्व इच्छा से क्या किया तना स्वंत इष्टम चुपन एन चेसा अपना मर्जी करने के कारण తన సొంత ఇష్టం నెరవేర్చుకున్న కారణాన్ని బట్టి ఇదర్ నై గిరా ఇటు పడలేదు ఆయన ఓ గిరా నీచే కింద పడిపోయాడు సమజ్ మే ఆయా అర్థమవుతుందండి ఇదర్ టేబుల్ మే నై గిరా బల్ల మీద పడలేదు ఆయన గిరా కిదర్ హై పడింది ఎక్కడ ఇదర్ సే నీచే గిరా బల్ల నుండి కింద దిగువగా పడిపోయాడు అవి గిదర్ పడా ఇప్పుడు ఇక్కడ పడిపోయాడు నీచే పడా కింద చూడండి కిదర్ థా ఎక్కడ ఉండినాడు ఆయన ఏ కిదర్ థా బల్ల మీద పైన ఉండినాడు ఇదర్ నా తా ఇక్కడ కదండి ఏ అదన్ బగీచా ఇది ఏదేను మనం పరమేశ్వర్ కా బగీచా దేవుని తోట కోయి దర్ద్ నై ఏ బాధ లేదు మృత్యు నై మరణ భయం లేదు కోయి శాప్ నై ఏ శాపం లేదు అక్కడ కిసీ సే డర్నే కీ జరూరత్ నై ఎవరికి భయపడవలసిన అక్కరే లేదు అక్కడ సబ్కే ఉపర్ రాజ్య కర్తా తా సమస్తమైన జంతువుల మీద భూమి మీద రాజ్యం ఏలుతున్నాడు అబ్ నీచే పడా అలాంటి వ్యక్తి తప్పీ మన కింద పడిపోయాడు కిదర్ సే కిదర్ గిర్ గయా ఎక్కడ నుండి ఎక్కడికి పడిపోయాడు అబ్ ఉఠ్ నహీ సక్తా ఇక లేవలేడు అబ్ కుచ్ భీ కరే ఇదర్ సే ఇదర్ ఆయే కైసే మరి ఏం చేసినా కూడా ఈ దిగువ నుండి పైకి ఎలాగ రాగలడు ఏక్ భీ ధర్మీ నహీ హై ఒక్కరు కూడా నీతిమంతులు లేరు ఆదమ్ జబ్ ఇదర్ థా ఆదామ్ ఎప్పుడైతే ఆ ఉన్నత స్థానమందు ఉండినాడు एक भी बच्चा नहीं हुआ ओक्का पिल्लोड़ गुड़ा कलगले परमेश्वर ने पहले ही बोला था फूलो फलो और पृथ्वी को भर जाओ देवुड़ मुंदे अन्न माट एंटी नीवु फलिंचु अभिवृद्धि चेंदु विस्तरिंचमनि चेप्पाडु लेकिन इधर कोई संतान नहीं हुआ कानी इकड़े एमी पिल्ललु पुट्टलेदु संतान किधर हो रहा है संतानं कूडा एप्पुडु कलिगिंदि जब पाप में गिर गया पापमुलो पड़िपोयिन पिदप इसलिए एक भी धर्मी नहीं అందుకని ఎవరును నీతి మంత్రులు లేరు ఒక్కరు కూడా లేరు జనం సే సబ్ పాపీ హై జన్మతః సమస్త మానవులు పాపులే ఆ పాప్ కా కామ్ నహీ కియా తో భీ జనం సే హమ్ పాపీ హై నీవు పాప కార్యం ఏది చేయకపోయినా నీ పుట్టుకతోనే నీవు పాపివి క్యూ ఎందుకని ఏక్ మనుష్య కే ద్వారా పాప్ జగత్ మే ఆయా ఒక మనుష్యుని ద్వారా లోకములోనికి పాపం ప్రవేశించింది ఆర్ ఉస్ ఏక్ మనుషికే ద్వారా మృత్యు నే మనుషు కో పకడ్ లియా అదే ఒక మనుషుని పాపము ద్వారా మరణం వచ్చేసి పట్టుకుంది ఇస్లియే హర్ కోయి మర్తా అందుకే అందరూ కూడా చచ్చిపోతారు కోయి బి ధర్మీ నై ఎవరు కూడా నీతిమంతులు లేరు చాయ్ కిత్నా బి గురు ఆ జాయ్ మంది గురువులు వచ్చినా కూడా కితనా భీ అచ్చా ఆద్మీ ఆ జాయే ఎంత శ్రేష్టమైన మానవులు వచ్చినా ఏక్ భీ ధర్మీ నహీ హై ఒక్కరు కూడా వారిలో నీతిమంతుడు లేడు
మనుష్య కా హాలత్ ఐసే హై మానవుని యొక్క నిజ స్థితి ఇది పరమేశ్వర్ కా దుష్మన్ బన్ గయా దేవునికే శత్రు అయిపోయాడు అబ్ ఇస్కో ఇదర్ సే వాపస్ కేసే లాయే ఈ దిగువ పడిపోయిన ఈ మనుషుని ఇక్కడికి ఎలా తీసుకురావాలి వాపస్ కేసే ఆయేగా తిరిగి ఎలా తేవాలి ఇస్కో సుధార్నే సే కామ్ నహీ హోగా ఇతరుని బాగు చేస్తే ఒరిగేదేమి లేదు అబ్ జబ్ నీచే పడా హై కింద పడిపోయాడు ధర్మ ఇస్కో అచ్చా ఉపదేశ్ దేతే హై మతమేమో చక్కటి ధర్మోపదేశాన్ని చేస్తుంది తునే ఏనై కర్నా ఏనై కర్నా ఏనై కర్నా ఇదిగోనయ్యా నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఎన్నోన్నో చెబుతోంది షరాబ్ నై పీనా మద్యం తాగొద్దు జూట్ నై బోల్నా అబద్ధం చెప్పొద్దు గాలి నై దేనా ఊతులు తిట్టొద్దు వ్యభిచార నై కర్నా వ్యభిచారం చేయొద్దు నీచే పడేవే ఆత్మీకో నియమ్ దేతే హై కింద పడిపోయిన మనుషునికి నియమాలు చెబుతారు ఇస్కో కితనా భీ నియమ్ దేనే సే యే సుధరేగా నహి ఎన్ని నియమ నిబంధనలు పెట్టినా ఇది చక్కదిద్దే రకం కాదు ఇస్కో స్కూల్ మే భేజనే సే యే సుధరేగా నహి ఈ మనుషుణ్ణి పాఠశాలకు పంపించినా ఏం మార్పు ఉండదు ధర్మ కే గురు ఇస్కో ఉపదేశ దేనే సే సుధరేగా నహి ఈ మత బోధకులు ఎన్నెన్ని మార్పులు చేయాలని ప్రయత్నాలు చేసినా శూన్యం ఆజ్ హమ్ దేఖ్తే దేశ్ కా హాలత్ కిత్నా బిగడ్ రహా హై ప్రస్తుతం దేశం యొక్క పరిస్థితి ఎంత దారుణంగా మారింది ఆజ్ హమ్ లోగ్ కా కై లోగ్ కా సోచనా హై బీజేపీ కే కారణ హై యే బీజేపీ కే కారణ నహీ హై యే పాప్ కే కారణ హై అనేక మంది మన ఆలోచన ఎలా ఉంటుంది ఇదంతా బీజేపీ చేసిన పని బీజేపీ చేయలేదండి మానవుని యొక్క పాపమే చేస్తుంది హమ్ లోగ్ కా సోచే బీజేపీ హట్ కర్ కాంగ్రెస్ ఆ జాయే తో దేశ్ ఠీక్ హో జాయేగా కాంగ్రెస్ భీ నహీ ఠీక్ కర్ సక్తా బీజేపీ భీ ఠీక్ నహీ కర్ సక్తా పరమేశ్వర్ నే ఠీక్ కర్నా క్యూకి మనుష్య పాప్ కా గులాం హై మనమేం అనుకుంటాం అబ్బా ఈ బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి చక్కదిద్దబడతాయి అనుకుంటాం కానీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మరి ఏది వచ్చినా ఎవరిని కూడా మానవాళ్ళని బాగు చేయలేరు ఎవరు కూడా దేవుడు తప్ప బాగు చేసే వ్యక్తి లేడు బీజేపీతో అభి ఆయా బీజేపీ అనేది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది లేకిన్ మనిషికి హాలత్ తో పేలే సై ఐసి హై కానీ ప్రారంభం నుండి కూడా మానవుని పరిస్థితి అలాగే ఉంది కదా క్యూ ఎందుకని మనిషికి అందరు పాప బయట మానవుని లోపల పాపం కూర్చుంది రాజ్యకర్త అది ఏలుబడి చేస్తుంది ఆర్ మనిషికి శరీర్ కే ద్వారా అప్ని లాల్సాకో పూరా కర్తా ఈ పాపం అనేది మానవుని యొక్క శరీర ఇచ్ఛల ద్వారా తన వాంఛ తీర్చుకుంటుంది జో నహీ కర్నా వహీ కర్తా ఏది చేయకూడదో మానవుడు అదే చేస్తాడు ఉస్కే అందర్ వివేక్ హై ఆయన లోపల మనస్సాక్షి ఉంది ఓ ఝూట్ బోల్నా నహీ చాతా అబద్ధం చెప్పాలనుకోడు గాలి దేనా నహీ చాతా ఊతులు తిట్టొద్దు అనుకోడు లేకిన్ కరే క్యా పాప్ కా గులాం హై కానీ ఏం చేస్తాడు మరి పాపమునకు బానిసైపోయాడు ఇస్కా భీ జరూరత్ క్యా హై ఈ అవసరం ఏముంది ఆయనకి కంబల్ చాయే క్యా ఏమండి తప్పనిసరిగా పడాలా ఖానా చాయే క్యా భోజనం కావాలా క్యా చాయే ఇస్కో ఈ పడిపోయిన తెగేం కావాలి ఆ బోలో మీరే చెప్పండి ఏ నీచే గిరావ వ్యక్తికి జరూరత్ క్యా హై ఈ క్రింద పడిపోయిన వ్యక్తికి ఏది అక్కర ఉంది ఓ తడప్రా హై అతడేమో విలవిలలాడుతున్నాడు శాంతి కే లియే బేచైన్ హై శాంతి కొరకని ఎక్కడ లేని తాపత్రయం శరాబ్ క్యూ పీతా మధ్యం ఎందుకు తాగుతాడు థోడా సా శాంతి కే లియే కాస్తంత ఉపశమనం కొరకు సీరియల్ క్యూ దేఖ్తా సీరియల్ ఎందుకు చూస్తారు థోడా సా శాంతి కే లియే కొంచెం ఏదో నెమ్మది కావాలని ఖానా అచ్చా అచ్చా ఖానా క్యూ ఖా రహా మంచి మంచి భోజనం ఎందుకు చేస్తాడు థోడా సా శాంతి కే లియే ఏదో కాస్తంత శాంతి దొరకాలి నయా నయా కపడా ఖరీద్ కర్ క్యూ పెహన్ రహా కృత కృత అధునాతనమైన వస్త్రాలు ఎందుకు వేసుకుంటాడు థోడా ఖుష్ హోనే కే లియే ఏదో కాస్తంత అల్ప సంతోషం అనుభవించడానికి ఇత్నా త్యోహార్ క్యూ మనాతా ఇన్నేసి పండుగలు ఎందుకు చేసుకుంటాడు థోడా సా శాంతి కే లియే ఏదో కాస్త శాంతి కావాలి అచ్చే అచ్చే కర్మ క్యూ కర్ రహా మంచి మంచి పుణ్య కార్యాలు ఎందుకు చేస్తాడు క్యా సోచ్ కర్ కర్ రహా ఏమి ఆలోచించి చేస్తున్నాడు షాయద్ అగ్లా జనమ్ మే మే ఠీక్ హో జాఉంగా బహుశా రాబోయే జన్మలో నేను మంచిగా అవుతానేమో ఇస్కో చంగాయి నై చాయే ఈ వ్యక్తికి స్వస్థత అవసరం లేదు ఇస్కో క్యా చాయే ఇనకి ఏం కావాలండి శరీర కా చంగాయి నై శరీర స్వస్థత కాదు పాప్ సే ముజే కౌన్ జుడాయేగా పాపము నుండి నన్ను ఎవరు తప్పించగలరు ఏ కిస్కే లియే రో రా ఎందుకు ఏడుస్తున్నాడు ఈ వ్యక్తి ముజే పాప్ సే కౌన్ జుడాయేగా నన్ను పాపము నుండి ఎవరు విడుదల చేయగలరు దుఃఖ్ కీ బాత్ క్యా హై ఏడుపుతో కూడిన మాట ఏంటండి అసలు మే దుఃఖ్ కి బాత్ క్యా హై
దుఃఖకరమైన విషయం ఏంటి అసలు? జో విశ్వాస్ మే ఆ గయా, ఎవరైతే విశ్వాసములోనికి వచ్చారో, జో పాప్ సే చుట్కారా పా లియా, ఎవరైతే పాపముల నుండి విడుదల పొందారో, పరమేశ్వర్ క శాంతికి అనుభవ కర్తా హై, దేవుని యొక్క శాంతిని తమ జీవితములో అనుభవిస్తారు. ఓ వ్యక్తి భి అభి ఉస్కో దేఖకర్ వో భి సీరియల్ దేఖతా. మరి ఈ పడిపోయిన వ్యక్తిని చూసి ఆయన కూడా సీరియల్ చూడడం మొదలు పెడతాడు. అది విశ్వాసికి బాత్ బోల్ రా. ఇప్పుడు నేను చెప్పేవన్నీ విశ్వాసులు చేసే వింత పనులు. జేసే అన్యజాతి సీరియల్ దేఖకర్ ఖుష్ హోతా హై, విశ్వాసి భి సీరియల్ దేఖరా. అన్యజనుడు ఎలాగైతే హాయిగా టీవీ సీరియల్ చూస్తారు, ఈవేళ విశ్వాసులు కూడా అచ్చంగా అలాగే చూస్తున్నారు. యేషు పానీ కో దాక్రస్ బనాయా బోల్కర్ ఆజ్ విశ్వాసీ భీ వైన్ పీనే లగా హై. యేసు క్రీస్తే ద్రాక్ష నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, తాగించాడు, నేను కూడా తాగుతానంటాడు. ఈయన ఓ క్యూ పీరా, ఆయన ఎందుకు తాగుతున్నాడు? ఓ దునియా భీ హమే దేఖకర్ బోల్తీ హై తూ తో విశ్వాసీ హై, హమ్ తో పరేషాన్ హై, థోడా ఆరామ్ కే లియే శరాబ్ పీతే, తూ హమే దేఖకర్ క్యూ పీరా? అన్యజనుడైన వాళ్ళు ఏమంటారు, నీవు దేవుని విశ్వాసివి కదయ్యా, నీకెందుకు ఇది తగలాడింది, మీద ఉపశమనం కొరకు తాపి తాగుతున్నాం, నీకేమైందని అడుగుతున్నారు వాడు. ఓ దుఃఖియే, వాళ్ళు బాధపడుతున్నారు. దూసరం కో దుఃఖ దిఖాయి నహీ దేనా ఇస్లియే పౌడర్ క్రీమ్ ఆర్ క్యా క్యా నహీ లగాతే, మెహనత్ కర్తే. దుఃఖ ముఖ కవళికలు ఎవ్వరి కంట పడకుండా మనం చేసేది ఏంటిది, అది తీసి రుద్దుకోవాలి, ఇది తీసి రుద్దుకోవాలి, ఆ క్రీమ్ ఈ క్రీమ్ అని అన్ని పెడతాం. క్యూ? ఎందుకండి? దుఃఖీ హే, నిజానికి దుఃఖం బాధలో ఉన్నాడు. బహార్ బజార్ మే జాయేంగే తో లోగ్ బోలేంగే క్యూ దుఃఖీ హై, ఇస్లియే థోడా సజా కర్ జా రహే. బయటికి వెళ్ళగానే బయట ఉన్న వాళ్ళు అంటారు, ఏంటండి బాధలో ఉన్నట్టుగా మొహం పెట్టారని అనకుండా ఉండడానికి రుద్దడాలన్నీ కూడా. మనుషుల స్థితి క్యా హై, మానవుని నిజ స్థితి ఏంటండి? ఇదర్ పడా హై, ఇలా పడిపోయాడు ఆయన. శాప్ కే అధీన్ హై, శాపము క్రిందికి వచ్చాడు. మౌత్ కా డర్ ఇస్కో సతాతా, మరణ భయం క్షణం క్షణం వెంటాడుతోంది. ఇస్లియే గలే మే భీ ధాగా బాందా హై, అందుకే మెడలో కూడా నల్ల దారం. ఘర్ కే ఊపర్ భీ రస్సీ బాందా హై, ఇంటి ముందు కూడా ఏదో దారం కడతాడు. గాడీ మే భీ కుచ్ బాందా హై, వాహనానికి ఏవో కబలు కడతాడు. కిత్నా రివాజ్ కర్ రా, ఇన్ని ఆచారాలు అనుభవిస్తున్నాడు. కోయి బోల్ దియా పూర్వ కా దర్వాజా తోడ్కర్ పశ్చిమ్ మే లగానా, ఓ దర్వాజా తోడ్కర్ పశ్చిమ్ మే లగారా. ఎవరో వాస్తు బాగోలేదు, తూర్పు దిక్కున్న గుమ్మాన్ని తీసి పడమట దిక్కు పెట్టమంటే అమాంతంగా పెట్టేస్తాడు. ఏ హాలత్ మే ఉపడా హై, ఈ లాంటి దుస్థితిలో మానవుడు పడిపోయాడు. ఇస్కే జీవన్ మే ఆశా క్యా, ఈయన జీవితంలో నండి అసలు నిరీక్షణ ఏంటి? కోయి భి ఇస్కో బచా నహీ సక్తా, ఏ నరుడు కూడా ఇతరుని తప్పించ జాలడు. ఏ గురువోం కే పీచే భాగతా హై, ఈయననేమో గురువుల వెంట పడిపోతున్నాడు. దేవి దేవతాం కే పీచే భాగ రా, దేవతల వెంట దేవుల వెంట వెళుతున్నాడు. జహాం కై మిలేగా ఉదర్ భాగతా హై, ఎక్కడ ఉపశమనం ఉందన్నది వింటాడు, అక్కడికి పరిగెడతాడు. అబ్ హమ్ తీసివే సవాల్ మే ఆ గయే. చూడండి ఇప్పుడు 30వ ప్రశ్నలోనికి వచ్చాం. క్యా పరమేశ్వర్ నే ఉస్ మనుష్య కో ఉస్ హాల్ మే ఛోడ్ దియా. అలాగ పతనమై పడిపోయిన మానవుని దేవుడు అదే స్థితిలో వదిలేశాడా? పరమేశ్వర్ చెయ్యే తో ఛోడ్ సక్తా, దేవుడే గనక కోరుకుంటే వదిలేయగలడు. ఈ నీచే కైసే గిరా, ఈయన ఎలా కింద పడిపోయాడు? అబ్బులు మీరే చెప్పండి, కిసీనే ధక్కా మారా, ఎవరైనా తోసారా, ఏమిటి ఇదర్నా థా, ఇక్కడే కదా ఉండేది పైన. పరమేశ్వర్ కా స్వరూప్ సమానత థా నహీ థా, దేవుని పోలిక ఆయనలో స్వరూపం ఉండిందా లేదా? బోలు థా, ఉందా లేదా? నీచే కైసే గిరా, మరి ఎలా కింద పడిపోయాడు? కొయ్ ధక్కా మారా, ఎవరన్నా తోసారా, ఏమిటి కైసే గిరా, ఎట్లానండి కిస్నే గిరాయా, ఎవరు పడేసింది? బులి మీరే చెప్పాలి. వాచా బాందా తానా, నిబంధన చేశాడే పరమేశ్వర్ నినా బాందా థా, దేవుడే కదా స్వయంగా చేసింది. కిస్నే గిరాయా, పడవేసింది ఎవరు? ఖుద్ స్వ ఇచ్ఛాసే గిరా, తన స్వంత అభిలాషతో ఇష్టంతో పడిపోయాడు. పరమేశ్వర్ కా వాచ తోడ్దియా, దేవుని నిబంధనను ఉల్లంఘించేశాడు. తోడ్దియా, ఏమండి ఉల్లంఘించాడా లేదా? అబ్ సజా మిల్నా చాయే యా మాఫీ మిల్నా చాయే, మీరే తేల్చాలి, శిక్షబడాలా క్షమాపణ కావాలా? సంజానికిలే ఉదాహరణ, అర్థం కావడానికి ఇలాగ ఉదాహరణ చెప్తా. ఆప్ గాడీ చలాకర్ కాజీపేట్ మే జా రహే, మీరేమో వాహనం తీసుకొని కాజీపేట్ రోడ్ గుండా వెళ్తున్నారు. ఇదో ట్రాఫిక్ లైట్ హై నహీ హై, అక్కడ సెంటర్ లో ట్రాఫిక్ లైట్లు ఉంటాయా ఉండవా? కితనా కలర్ హోతా హై ఉస్మే, ఎన్ని రంగులు ఉంటాయండి? బెన్ లోక్ బోల్, ట్రాఫిక్ లైట్ మే కితనా కలర్ హోతా, ఈ ట్రాఫిక్ కూడా లైట్లు ఎన్ని ఉంటాయి?
హమారే మధ్యప్రదేశ్ మే తో తీన్ హై ఇధర్ చార్ హై తీన్ హై దో హై మా మధ్యప్రదేశ్ లో అయితే మూడు ఉంటాయి నాలుగు ఉన్నాయా ఇక్కడ మూడు ఉన్నాయా మరి కిత్నా మూడే లాల్ కా మత్లబ్ క్యా హై ఎర్ర బల్బు అంటే అర్థం ఏంటి జానా యా రుక్నా పోవాలా లేకపోతే ఆగాల భాయ్ లోకి బోలో సహోదరులు చెప్పండి నడుపు భాయ్ లోకి బోలో గాడి తో ఆగే చలాతే హైనా ఆగాలి లేకిన్ ఆప్ లాల్ మే గయా తో ఒకవేళ ఎర్ర బల్బే దాటారే అనుకోండి క్యా హోగా ఏం జరుగుతుందండి ఆప్ బోలో మీరే చెప్పండి హమ్లో కై బల్ లాల్ మే జాతే ఔర్ బోల్తే యేషురక్తం జయ హల్లెలూయా ఏంటండి ఎర్ర లైట్ వెలుగుతున్నప్పుడు అవతలికి దాటి యేషురక్తమే జయం ఎవరు కనబడదు హరామేనా జానా థా ఆకుపచ్చలో కదండి అడుగేయాల్సింది లాల్ బత్తీ ఏ ఎర్ర బల్బ్ ఇదే ఇదర్ దేఖా ఉదర్ దేఖా కోయి నై ఏక్దమ్ గయా పేడ్ కే నీచే సే పోలీస్ భీ ఆ గయా ఇదర్ కడే హో జా నీకేం తెలుసు ఆయన చెట్టు మాటన కూర్చున్నాడు నువ్వు ఇటు చూసావు అటు చూసావు ఎటు ఎవరు లేరు ముందుకెళ్ళావు పొదల మాట నుండి వచ్చాడు పట్టుకుంటాడు ఆయన డర్ లగ్తా నై లగ్తా ఏమండి పట్టుకోగానే భయం కలుగుతుందా కలగదా ఆప్ హస్రా యా మూ ఉదాస్ హో గయా ఏడుస్తారా లేకపోతే మొహం వేలాడేసుకుని ఉంటారా బాయ్లోకి బోలో కిసికో పకడా కభీ పోలీస్ సహోదరులారా పట్టుకున్నారా లేదా ఎవరినైనా ఒకరిని మూ క్యూ లంబా హో గయా మరి ఎందుకండి మొహం వేలాడేసేది పోలీస్ ఆప్కో పకడా క్యూ పోలీస్ నిన్ను ఎందుకు పట్టుకున్నాడు అని బోలో చెప్పాలి అగర్ హరామే గయా హోతా తో పోలీస్ నే పకడనా తా ఒకవేళ ఆకుపచ్చ బల్బే వెలిగింది అవతలికి వెళ్ళారు పోలీస్ పట్టుకుంటాడా పోలీస్ కిం పకడా పోలీస్ ఎందుకు పట్టుకున్నాడు లాల్ క్రాస్ కియా ఇదిగో ఎరుపును నువ్వు దాటావు గల్తీ కియా పొరపాటు చేసావు తబం క్యా బోలేంగే అప్పుడు మనం ఏమంటాం అయ్యా మాఫ్ కర్నా మే తోడా అర్జెంట్ థా మాఫీ లేదు కొంచెం తొందరలో ఉన్నానండి అయ్యా క్షమించండి అయ్యా క్షమిస్తాడండి మాఫీ మిలేగా క్షమిస్తాడా పోనీ కభీ కభీ మిల్ జాయేగా పోలీస్ వాళ్ళకి 10 రూపాయ బీడీపీనికి లేదా అప్పుడప్పుడు కింది నుండి ఏదో అప్పగించావో పోనీలే పోయా పోబోయ్ అంటాడు మేనేతో నియమ తోడా తూవి 10 రూపాయ అప్పగడికే తూవి నియమ తోడు ఇదిగో నేను ఎలాగూ నియమాన్ని ఉల్లంఘించాను పోలీస్ అయినా నీ కూడా కాస్త ఉల్లంఘించి తీసుకో ఇది అయిపోయింది మే విషయ క్యా హై నా అంశం ఏంటి అసలు నియమ తోడా నియమాన్ని ఉల్లంఘించాను డర్ హై ఏమండి లోపల భయం కలుగుతుందా కలగదా క్యూ డర్ హై ఎందుకు భయం సజా మిలేగా శిక్ష పడుతుంది అవి మనుషి ఇద్దరు పడా మానవుడేమో ఇప్పుడు ఇక్కడ కింద పడ్డాడు మాఫీ నై మిల్ సక్తా క్షమాపణ దొరకదు క్యూ ఎందుకండి వాచా బాందా థా నిబంధన చేశాడు ఆయనతో తెరిసే వాచా బాందా థా ఇదిగో నీతో నిబంధన చేశాను నేను జిస్ దిన్ తు ఖాయేగా తు మరేగా కర్కర్ వాచా బాందా ఏ దినమున పండు తిందువో నిశ్చయంగా నువ్వు చస్తావని నిబంధన నీతో చేశాను అప్ దండకే అధీన్ హో గయా ఇప్పుడు ఇక శిక్షా విధికి గురయ్యాడు సమజ్ మే ఆరా అర్థమవుతుందండి అప్ కిస్కే అధీన్ ఇప్పుడు ఎవరి ఆధీనంలోనికి వచ్చాడు దండకే అధీన్ హై శిక్షా విధి కిందికి వచ్చాడు ఏక ఔర్ ఉదాహరణ్ మరొక ఉదాహరణ కూడా నేను చెప్తాను మేరకు ఏక కేస్ మే పోలీస్ పకడా ఒక కేస్ విషయంలో పోలీస్ వాళ్ళను పట్టుకున్నారు మేరే ఉపర్ కేస్ హో గయా నా మీద కేసు వేశారు కోర్ట్ మే అభి కేస్ చల్ రహా న్యాయస్థానమందు ఆ కేసు కొనసాగుతోంది ఆర్ మే ఫిర్ జమానత్ కే లియే అప్లై కియా నేనేమో జామీను కొరకని వారికి విన్నపం చేశా పోలీస్ నే బోల్ దియా ఠీక్ హై జమానత్ మే ఛోడ్ దో తో జడ్జ్ బోల్తా హై ఓకే ఛోడ్ దియా ఇప్పుడు వకీల్ గారు ఏమన్నారు జామీన్ దొరికింది వకీల్ కాదు జడ్జ్ గారు పోలీస్ పోలీస్ నే బోల్ దియా కి జమాన ఇస్కో కోయి ప్రాబ్లం నహీ హై జమానత్ దే దో శాంక్షన్ పోలీస్ సే చాహియే చూడండి పోలీస్ వాళ్ళ దగ్గరికి కదా జామీన్ కొరకు వెళ్ళింది పోలీస్ వాళ్ళు అన్న అయ్యా జామీన్ దొరికింది జడ్జి గారు అన్న ఇక పొండి అని అన్నాడు లేకిన్ కండిషనే అయితే షరతులతో కూడింది ఉంటుంది డేట్ మే కోర్ట్ మే అనా అంటే కోర్టు వారు నిర్ణయించిన తేదీ నాడు రావాలి ఐసీ అవుతానా తెలంగాణ మే బీ ఐసీనా కేస్ జబ్ తక్ చల్ రహా హై మీరు జమానత్ మే హై ఆప్ జైల్ మే హోనా చాహియే లేకిన్ ఆప్కో జమానత్ మే జడ్జ్ నే ఛోడ్ దియా తారీఖ్ మే కోర్ట్ మే ఆనా వాస్తవానికైతే చేసిన నేరానికి చెరసాల పాలు కావాలి కానీ నీవు జామీను కొరకు విన్నపం పెట్టావు గనక జడ్జి గారు అనుమతించాడు ఆవలికి పంపించాడు అయితే ఆ న్యాయస్థానం వారు ఏ రోజు పిలిచినా కూడా హాజరు కావాలి ఐసీ అవుతానా ఇలాగే కదండి జరిగేది ఆప్కో జమానత్ క్యూ దియా
మీకెందుకు జామీన్ ఇవ్వబడింది? క్యూకి అభీ తక్ ఆప్కా గల్తీ కో ప్రూవ్ నై కియా, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన నేరాన్ని రుజువు చేయలేకపోయారు. క్యూకి ఆప్నే కోర్ట్ మే బోలా మే గల్తీ నై కియా, కోర్టులో మీరేం చెప్పారు, నేనే పొరపాటు చేయలేదు. తో జడ్జ్ కి బోల కోయి దిక్కత్ నహీ, ఆప్కా వకీల్ దూసరా వకీల్ దోనో కేస్ లడేంగే ఔర్ ఏక్ దిన్ ఫ్యాసలా కా ఆ జాయేగా. అప్పుడు జడ్జ్ గారు ఏమంటారు, నీ తరఫు న్యాయవాది, ఆయన తరఫు న్యాయవాది, ఇద్దరు పరస్పరం మాటలు చెప్పనివ్వండి, తర్వాత తీర్పు అనేది దినం వస్తుంది, అప్పుడు నేను చెప్తానంటాడు. లేకిన్ ఏక్ బార్ కోర్ట్ మే ప్రూవ్ హో గయా కి ఆప్ దోషీ హై తో జమానత్ మిలేగా. ఒక మారు న్యాయస్థానములో నీవు దోషివని తేల్చబడిన తర్వాత నీ జామీన్ ఏమైనా పనికి వస్తుందా? బోల్ చెప్పండి. జబ్ ఏక్ బార్ ప్రూవ్ హో గయా, జడ్జ్ నే బోల్ దియా కి ఆప్ దోషీ హై, మీరు జమానత్ మిలేగా? జడ్జి గారు ఒక మారు నీవు దోషివే అని తేల్చిన తర్వాత న్యాయస్థానమందు మరలా నీకు జామీను దొరుకుతుందా? ఉసీ సమయ ఆప్కా జమానత్ ఖతం, అదే క్షణాన నీ జామీన్ యావత్తు జప్తైపోతుంది. ఆర్ క్యా లగ్ జాతా, ఏం జరుగుతుందండి? హత్కడి లగ్ జాతా, చేతులకు సంఖ్యలు వేయడం జరుగుతుంది. సజా హో గయా, శిక్ష తీర్పు జరిగిపోయింది. అబ్బ సజా దేనా, ఇక శిక్ష పడేయాలి. అబ్ ఆప్ ముజే బతావ్, ఆదమ్ జమానత్ మే హై యా సజా హో గయా హై? మీరే తేల్చి చెప్పాలి, పతనమైన ఆదాముకు శిక్ష పడిందా లేక జామీన్ ఏమైనా తీసుకున్నారా? బోలు చెప్పండి. హమ్ మనుష్య కా, హమ్ ఆదమ్ కా సంతాన్, హమ్ జమానత్ మే హై యా హమ్ పర్ సజా హో గయా హై? ఆదాము సంతతి అయిన మనుష్యులమైన మనం శిక్షావిధిలో ఉన్నామా జామీనులో ఉన్నామా? ఇప్పుడు బోలి, మీరే చెప్పండి. బెహన్లోకి బోలు, సహోదరులారా చెప్పండి. సమజ్ మే ఆయా నహీ సమజ్ మే, ఏమైనా అర్థమైందా పోనీ? యా సిర్ కే ఊపర్ సే జా రహా, లేకపోతే తలకాయమైన అలాగే వెళ్ళిపోతున్నాయి ఆ మాటలు. ఏ సమజ్నా ఇల్నా డుల్నా బాద్ మే పెహలే వచన్ సమజు, హమ్ హిల్నే డుల్నే కే తయారీ సే బేటా చాబీ చడా, బస్ ఏక్ గానా గానా హిల్నా అభీ షురూ కరే, వచన్ పెహలే సమజు. మనం ఎలాగ సన్నద్ధమై సంఘంలో అడుగు పెడతాం, ఉజ్జీవంతో ఒక పాట వస్తుంది, ఊగుదాం తూగుదాం అల్లరి చేద్దాం అరి చేద్దాం, చీ తాళం చెవి దొరికితే చాలు ఇక అంతే, అలా కాదు. ఇదర్ ఆదంకో జమా, ఆదం కా సంతాన్ హమ్ లోకో జమానత్ మే హై యా సజా హో చుకా హై? ఆదాము సంతానమైన మన మీద శిక్ష పడిందా లేక జామీను దొరికిందా ప్రశ్న అది. జామ్యమే దొరికింది, జామ్యమే సజా హో గయా, జామీనా లేకపోతే శిక్ష అయిపోయిందా? బాయిలోకి బోలు, సహోదరులారా మీరు చెప్పండి, శిక్ష అయిపోయిందా? శిక్ష హో గయా యా జామ్యమే, శిక్ష అయిపోయిందా జామీన్ దొరికిందా? జిస్ సమయ వాచాకో తోడా జామ్యం నై ఆప్ శిక్షకే అధీన్ హై. ఏ క్షణాన్నైతే ఆదాము నిబంధనను ఉల్లంఘించాడు శిక్షకు పాత్రుడైపోయాడు, జామీన్ దొరకల. అబ్బు జామ్యం లేదు, జామ్యం నీ మిలేగా, జడ్జ్ నే పకడా హై, జడ్జే పట్టుకున్నాడు జామీన్ కి, ఎక్కడిది తావు. మీ కాయల్నే నై పకడా, గబ్రియల్నే ఏదన్ బగీచామే నై పకడా, జడ్జ్ ఖుద్ ఆకర్ జాడీకే పీచేసే పకడా. చూడండి, మిఖాయేలు మహాదూత ఏమి రాలేదు, గాబ్రియల్ దూత ఏదైనా తోటల నుండి ఏమి రాలేదు, కానీ ఆకాశమందు ఆస్తునైన న్యాయాధీశుడే నిన్ను పొదల వెనకాల పట్టుకున్నాడు. జబ్ పకడ్ లియా తబ్ క్యా బోలా, పట్టుకున్న వేళ నువ్వేమన్నావు? మే డర్ గయా, నేను భయపడిపోయాను, మే నంగావు, ఓ నేను ఏం చేయలేదన్నావు. అబ్ ఫరక్ క్యా హై, తేడా ఏంటండి ఇక్కడ? సజా దియా నహీ, శిక్ష పడవేయడం జరిగింది. సజా హో చుకా హై, శిక్ష నిర్ధారించబడింది. లేకిన్ సజా దియా నహీ, అయితే ఇంకా వేయలేదు ఆయన. సబ్సే ముష్కిల్ కోన్సా హై, సజా హోనే కే బాద్ సజా కే లియే ఇంతజార్ కర్నా హై, సబ్సే ముష్కిల్. అతి కష్టతరమైన పని ఏంటంటే శిక్షావిధి వినిపించిన తర్వాత దాన్ని గురించిన ఏ వేదన అయితే ఉంటుందో అది భరించలేనంతది. ఆజి అగర్ సజా మిల్ జాయతో ఇతనా దర్ద్ నహీ, ఈ రోజే శిక్షకు విధిస్తే ఏ బాధ ఉండేది కాదు. లేకిన్ 20 సాల్ సే ఇంతజార్ కర్ రహా హై, ఫాన్సీ కబ్ లగేగా. 20 సంవత్సరాలుగా
उरिशिक्षे एप्पुडु पडुतुंदा अनि एदुरु चूपुलु चूस्तुन्नाडु. अब आप लोग जिनके ऊपर कभी केस हुआ है, आपसे मुझे पूछना है, जेल में जाना आसान है या कोर्ट में हाजिरी लगाना आसान है? दोनों में से आसान कौन सा? ఇక్కడ కూర్చున్న వారిని ఎవరైనా అడుగుతున్నాను, శిక్ష పడింది న్యాయస్థానికి వెళ్ళడం సులభమా, చెరసాల పాలు కావడం సులభమా? నే డేట్ కోర్ట్ కా డేట్ మే జానా ఆసాన్ హై యా జైల్ మే జానా అచ్చా హై? కోర్ట్ వాళ్ళు పిలిచే తేదీల్లో కోర్ట్ కి వెళ్ళడం సులభమా లేకపోతే జైల్లో ఉండడం సులభమా? దోనో మేసే కౌన్ సా? ఏదండి, హమే సర్కార్ జైల్ మే నహీ డాల్తీ హై, లేకిన్ 10 సాల్ బోలేగి ఇస్ డేట్ కో ఆనా, ఇస్ డేట్ కో ఆనా, ఇస్ డేట్ కో ఆనా, హమారా జీనా ముష్కిల్ కర్ దేతా. మనల్ని జైల్లో వెంటనే పెట్టరు గానీ 20-10 సంవత్సరాల కాలం మట్టుకు కోర్టు వాళ్ళు ఇదిగో ఈ నెల ఈ రోజు నువ్వు రావాలి ఇలా తిప్పుతూనే తిప్పుతూనే ఉంటారు. డేట్ మే కోర్ట్ మే జానా, దో మినట్ మే అగ్లా డేట్ మిల్ జాతా హై. 8 గంటా ఇంతజార్ కర్నే కే బాద్ 2 మినట్ మే అగ్లా డేట్ మే ఆనా. 10 సాల్ సే ఘూమ్ రహా, ఇస్సే అచ్చా తో జైల్ మే డాల్నా అచ్చా థా. కోర్టుకు ఒక మారు వెళ్ళాము 8 గంటలు నుంచోవాలి. 8 గంటలు నిలబడి వేచి ఉన్న తర్వాత లోపలి పిలుస్తాడు, హాజరంటే లోపలి పోవాలి, ఇదిగో ఒరే వచ్చే డేటుకు రమ్మని చెబుతాడు. 10 సంవత్సరాలుగా పదే పదే ఇలా తిప్పడమే. ఈ తిప్పలు పడలేకేమనిపిస్తుంది? జైలే ఉంటే బాగుంటుంది. సుబేసే శాం తక్ దేవదాస్ పాస్టర్ కోర్ట్ మే బయట శ్యామ్ కో బులాయా, ఆగ్యా ఆగ్యా, అగ్లా డేట్ జులై 17 జావ్, ఫిర్ 17 తారీఖ్ కో ఆ, పూరా దిన్ బైఠో, 2 మినట్ మే సెప్టెంబర్ 4 తారీఖ్, ఇస్సే అతా తో ఆప్ గలే మే రస్సీ బాంధ్ కర్ అభీ జాన్ సే మార్ దోనా. దేవదాస్ పాస్టర్ న్యాయస్థానానికి వెళ్ళాడు అనుకోండి, పొద్దుటి నుండి మొదలుకుంటే సాయంకాలం పొద్దు ఇంకే వరకు వెలవలేదు, ఒక్క క్షణంలో హాజరే అంటే హాజరే వచ్చేసాడు, ఇదిగోనండి జూలై 17వ తారీఖు మరలా రండి అన్నాడు. ఇలా పదే పదే 10 సంవత్సరాలు తిప్పడం కంటే ఒక్క మారే ఉరితాడు వేసి చంపడం సులభమా కాదా? ఆజ్ ఇండియా కా జైల్ మే మౌత్ కా సజా హో గయా వా కిత్నే లోగ్ పడా హై. ఈ రోజు భారతదేశంలో కేంద్ర కారాగారంలో పడిన శిక్ష కొరకు ఉరి శిక్షగా అనమాట ఎదురు చూడడం అనేది ఎంత వేదనాభరితమైంది. రాజీవ్ గాంధీ హత్యాకాండ్ కియా హువా లోగ్ 27 సాల్ సే జైల్ మే పడా హై, అభి తక్ సజా దియా నహీ, మౌత్ కా సజా హో గయా. రాజీవ్ గారి హత్యా నేరంలో చిక్కుకున్న ఒక వ్యక్తి ఇప్పటికీ 27 సంవత్సరాలుగా ఆ కేంద్ర కారాగారంలో మగ్గుతూనే ఉన్నాడు. జైల్ మే పడా, జైల్లోనే ఉన్నాడు. వో బోల్తా ముజే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దే దో, బోలా నే లైఫ్ ఇంప్రిజన్మెంట్ నహీ, తేరే కో ఫాన్సీ సే దేంగే, ఆజ్ దే దో నహీ, ఆజ్ నహీ దేంగే, బాద్ మే దేంగే. వో బచారా గుట్ గుట్ కర్ మర్ రా. ఈయనేమంటున్నాడు, జీవితకాల శిక్ష వేయండి. లేదు లేదు, నీకు అది వెయ్యం, మేము ఉరి శిక్షనే అమలు చేస్తాం. ఎప్పుడంటే ఇదిగో ఆ డేటు ఆ తేదీ ఆ తేదీ అనుకుంటా సంవత్సరాలు దొరుకుతున్నాయి. మే యే క్యూ ఆప్కో బోలా, నేను ఎందుకు మీకు ఈ విషయం చెబుతున్నా? హమారా విషయ రాజీవ్ గాంధీ హత్యా కేసు నీ, హమారా విషయ మనుష్య ఆదమ్ కా కేస్ హై. మన సంగతి అసలు రాజీవ్ గాంధీ గారి గురించి కాదు, హత్యా నేరం గురించి అసలే కాదు. అసలు సంగతి ఏంటంటే పడిపోయిన మానవుడు యొక్క పతనం ఏంటి? ఆగ్ తయార్ కర్కే రఖా హై, అగ్నిగుండం సిద్ధము చేయబడి ఉంది. సఫేద్ సింహాసన్ కే బాద్ ఉస్కి అందర్ జాయేగా, ధవల సింహాసనం యొక్క తీర్పు వెలువడిన వెంటనే అక్కడికి వెళ్ళాలి. లేకిన్ అభి సజా భుగత్ రహా, కానీ ఇదే భూమి మీద ఇప్పుడు శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. మరణే కే పేలే సజా భుగత్ రహా హై, సావు రావడానికంటే ముందుగానే శిక్షను అనుభవిస్తూ ఉన్నాం. ఇస్లియ క్యా బోల్ రా, అందుకే ఏమంటున్నాం మనం, పుణ్య కమారా, ఇదిగో పుణ్యం చేసుకుంటున్నాను, మంచిది సముపార్జించుకుంటున్నాను. క్యూ పుణ్య కమారా, ఎందుకండి పుణ్యం బాగా పూర్చుకుంటున్నావు? షాయద్ అగ్లే జన్మ మే అచ్చా మిలేగా, బహుశా మరో జన్మలోనైనా ఏదైనా మంచి దొరుకుతుందేమో. ఇస్లియే బోల్తే కర్మ హి ధర్మ హై, అందుకనే నీ కర్మయే నీ మతం అంటారు. ఓ కర్మ కర్నే మే లగా హై, అందుకనే మంచి క్రియలు చేయడంలో పడిపోయాడు. లేకిన్ అంత క్యా హై, అనంత కాల్ కా నరగ హై. కానీ దాని చిత్త చివరి గతి ఏమిటంటే నిత్యాగ్ని గుండమే. ఇస్కో కోయి ఆశా నహీ హై, ఈ పడిపోయిన వ్యక్తికి నిరీక్షనే లేదు. ఇస్లియే హమ్ దేఖ్తే పరమేశ్వర్ నే క్యా కియా, అందుకని దేవుడు ఆయన కొరకు ఏం చేశాడు. పహలా తెస్లోని 5:9, 1 Thessalonians 5:9,
తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పహలా తెస్సలోని 5:9. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఏక్ బార్ ఓర్ పడ్ లీజియే. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. సో పరమేశ్వర్ నే హమే దండ్ కే లియే, హిందీ మే అగర్ హమ్ జోర్ సే పడ్ దేంగే, కోయ్ జోర్ సే ఆప్ ఐసే పడ్ దీజియే, మైక్ కే బినా హీ పడ్ దీజియే, కోయ్ దిక్కత్ నహీ. हाँ, सो इधर लिखा है परमेश्वर ने हमें क्रोध के लिए नहीं ठहराया. तेलुगु में कैसे है? इकड़ा रायबड़न माट एंटी, ఎందుకనగా మన ప్రభువైన యేసు రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలవుటకు మనను నియమించలేదు. God hath not appointed us to wrath. ఉగ్రత పాలవుటకు దేవుడు మనను నియమించలేదు. ధ్యాన్ సే సమజ్నా ఇస్ ఆయత్ కో. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా చదవాలి. సవాల్ క్యా హై? ప్రశ్న ఏంటండి? क्या परमेश्वर ने मनुष्य को पाप की दशा में छोड़ दिया क्या? मानवुडु पड़िपोयिन पाप स्थितिलोने देवुडु एमैना उंचाडा? परमेश्वर का क्रोध है इस पर. देवुनि योक्क उग्रता मनुष्य मीद उंदी. बचने का कोई रास्ता नहीं. तप्पिंचुकोवडानिकि ए दारे लेदु. कोई भी इसको बचा नहीं सकता है. मतम कूडा ईननु बतिकिंचलेदु. इसका भाग्य में सिर्फ क्या लिखा? ఈయన జీవితంలో ఏమి లిఖించబడింది? ఇస్క మాథే మే క్యా లికా? ఈయన నొసట రాయబడ్డ రాత ఏంటి? నరక ఆగ్. నరకాగ్ని గుండమే. ఆజకల్ లోగ్ హాత్ దేఖనే వాలే బోల్తే తేరే మే యే లికా, కుచ్ నహీ లికా ఇస్మే, యహీ లికా హై తు నరక్ కి ఆగ్ మే జా రహా హై ఔర్ కుచ్ నహీ లికా. ఈ దినాల్లో చాలా మంది హస్త సాముద్రికం చూసే వాళ్ళు అంటారు, ఇదిగో ఇలా అప్పుడు ఇది ఉంది ఇప్పుడు ఉంది, ఏం లేదు గీతల్లో. నిత్య నరకాగ్ని గుండమే నీకు నియమించబడింది. ఔర్ పరమేశ్వర్ కే క్రోధ్ సే బచాయేగా కౌన్? మరి దేవుని యొక్క మహా ఉగ్రత నుండి ఎవరు నిన్ను తప్పించగలరు? కౌన్ బచాయేగా? ఎవరు తప్పించగలరు? కిత్నా భీ అచ్చా కామ్ కర్నే సే ఫాయిదా కుచ్ నహీ. ఎంత మంచి కార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా తప్పించుకున్న జాలం భాగేగా కిదర్? పారిపోయేది కూడా ఎక్కడికి? సమ్జానే కే లియే ఉదాహరణ బోల్ రహా హూం. అర్థం కావడం కొరకు నేను ఉదాహరణ చెబుతున్నా. హమ్ లోగ్ ఏ మీటింగ్ చలా రహా హై. మనం ఈ మీటింగ్లు జరుపుతూ ఉన్నాం. ఇత్నా బడా హాల్. ఇంత పెద్ద విశాలమైన హాల్ ఇది. హమారే ఏక్ కే గల్తీ సే హాల్ జల్ గయా. మనం ఒక్కరు చేసిన పొరపాటును బట్టి ఈ హాల్ కాలింది అనుకోండి. చర్చి కమిటీ దేవదాస్ పాస్టర్ కో బులాయా. చర్చి కమిటీ వాళ్ళు దేవదాస్ పాస్టర్ ని పిలుస్తారు. పైసా రకి డబ్బులు పెట్టండి. పైసా రకి పైసలు ఇచ్చేయండి. అయ్యా మాఫ్ కర్దు, గల్తీ లేదు, పైసా అయ్యా పొరపాటైందయ్యా, పొరపాటు జరిగిపోయిందంటే అవన్నీ కుదరవు, డబ్బులు పెట్టండి ముందు. అబ 80 లక్ష కాన్సిలాయగా? 80 లక్షలు ఎక్కడ నుండి తెద్దాం? కిదురు సిలాయగా? ఎక్కడ నుండి తీసుకురావాలి? కైనే జానా ఇద్దరు ఇబ్బేట్ పైసాదే. నువ్వు ఎక్కడికి పారిపోవద్దు, ఇక్కడే ఉండు, డబ్బులు ఇచ్చేయి. న్యాయ హే యా అన్యాయ హే? ఇది ఇది ఏమైనా న్యాయంగా ఉందండి లేకపోతే అన్యాయంగా పడుతుందా? బోలు మీరే చెప్పండి. ఆప్సే పైసా జో కమిటీ మాంగ్ రహా వో న్యాయ హే యా అన్యాయ హే? కమిటీ సభ్యులు నిన్ను అడిగే డబ్బులు న్యాయమే, సమ్మతమైందా లేకపోతే అన్యాయమా? బోలు చెప్పండి. బోలో నా బహన్లో బోలు. సహోదరులారా జోర్ సే కుచ్ ఖానా నీ కాయ చెప్పండి. తిననట్టుగా కూర్చున్నారు. న్యాయ అన్యాయ? న్యాయమా కాదా? బైలో న్యాయమా? న్యాయ న్యాయమే. ఫిర్ న్యాయ సే డర్తా క్యూ హై? మరి న్యాయం అయితే ఎందుకు భయపడుతున్నావు? రోతా క్యూ హై? ఎందుకు ఏడుపు లంఘించుకుంటాం? పరమేశ్వర్ నరక ఆగ్ మే జబ్ ఫెంకేగా వో న్యాయ హై, అన్యాయ కాదు. దేవుడు చివరగా నరకాగ్ని గుండములో నిన్ను పడవేయడం అన్నది న్యాయ సమ్మతమైనదే. క్యూ న్యాయం అసలేగా? క్యూ ఎందుకు? తూనే వాచా తోడా హే. నీవు దేవుని నిబంధననే ఉల్లంఘించావు. తేర్ కో బోలా థా, నిన్ను చెప్పలేదా? మరి మాఫీ మాంగనే సే కామ్ నహీ హోగా. క్షమాపణ కోరితే ఒరిగేది ఏమి లేదు. మేరా న్యాయ తేర్ కో ఆగ్ మే ఫెంకనే సే పూరా హోగా. నా న్యాయం ఏమిటనగా నిన్ను అగ్నిగుండములో పడవేయడంతోనే ముగుస్తుంది. నైతో పురాణ యోగా లేకపోతే అన్యాయం అవుతుంది.
2 साल पहले ईरान में एक आदमी को फांसी का सजा दिया। రెండు సంవత్సరాల క్రితం ఇరాన్ దేశంలో ఒక మనిషునికి ఉరి శిక్ష విధించడం జరిగింది। ఫాన్సీ టాంగా డాక్టర్ నే బోలా మర్ గయా నీచే ఉతారా మోర్చరీ మే రకా ఉరి వేశారు చచ్చిపోయాడని నిర్ధారణ అయిపోయింది। లాగేశారు లాకర్ని వైద్యులు ఏం చేశారంటే మార్చురులో పెట్టారు। అగ్లే దిన్ రిస్తేదార్ ఆయా బాడీ దేరా మరుసటి రోజేమో బంధువులు వచ్చి మాకు శవాన్ని అప్పగించండి అన్నారు। జబ్ శరీర్ దేనే లగా శరీర్ గరమ్ హై ఈ పార్థివ శరీరాన్ని ముట్టుకోగలదు వేడిగా ఉంది। మార్చరీ మే రకా తా ఈ గరం కైసే మార్చరీలో పెట్టిన ఈ శవం లోపల ఈ వేడి ఎక్కడది కోల్ కర్ దేకా తో సాన్స్ లేరా ఆ పెట్టెను తెరిచి చూసారు కానీ శ్వాస తీసుకుంటున్నాడు గాలి పీలుస్తున్నాడు। రిస్తేదార్ ఖుష్ హో గయా బంధువులందరూ సంబరపడిపోయారు। కోర్ట్ మే కేస్ ఆ గయా కోర్ట్ లోనేమో కేస్ వచ్చేసింది। ఏ మరా నహీ ఈయన అసలు చావనే లేదు। కోర్ట్ నే ఫెన్స్ లా క్యా కియా ఆ కోర్టు వారు ఏమని తీర్పిచ్చారో తెలుసా న్యాయ పూరానై హువా న్యాయం సంపూర్ణంగా లేదు। న్యాయ పూరానై హువా న్యాయం సంపూర్ణంగా లేదు। న్యాయ పూరా కైసే హోగా న్యాయం ఎప్పుడు సంపూర్ణమవుతుంది। ఏ మర్నా ఈయన చచ్చి తీరాలి। బేహోష్ ఆద్మీ కో ఫిర్ చడాయా జబ్ తక్ మరా నహీ అపస్మారకంగా ఉన్న వ్యక్తిని మరలా ఉరి తాడెక్కించారు। న్యాయ సమజ్ మే ఆరా న్యాయం అనగా ఏమిటో అర్థమవుతుందా। విశ్వాసియోంకు హమ్ విశ్వాసియోంకో ప్యార్ మాలూమ్ హై పరమేశ్వర్ కా న్యాయ నహీ మాలూమ్ ఇస్లియే టేడా టాడా చల్తే హై। విశ్వాసులమైన మనకు ప్రేమయే తెలుస్తుంది గాని దేవుని న్యాయ తీర్పు తెలియదు। అందుకే వంకర టింకర వక్రంగా మూర్ఖంగా మాట్లాడుతుంటాం। ధ్యాన్ సే సమజ్నా చాలా జాగ్రత్తగా గమనించాలి। ఏ మనుషుకో కిస్కే లియే బనాయా ఈ మానవుని దేని కొరకు సృజించాడు। మేరే లియే బనాయా నా కొరకే సృజించాను। తేరే లియే నహీ హై నీ కొరకు కానే కాదు। మేరే లియే నా కోసమే। మేరీ ఇచ్ఛా నహీ కరేగా నా ఇష్టం నెరవేర్చవా మేరీ మహిమ నహీ కరేగా నా మహిమను నువ్వు కొనియాడవా। నరక ఆగరక ఇదిగో నరకాగ్ని గుండమే నీకున్నది। బేషక్ తు బప్తిస్మా లియా హై అనుమానం అసలే లేదు బాప్తిజం తీసుకున్న వ్యక్తివి కావచ్చు। తేరా బాప్ ఇసాయి హై నీ తాత మీ నాన్న కూడా క్రైస్తవుడు కావు। తేరా నామ్ జాన్ హై నీ పేరేమో జాన్ అయి ఉండొచ్చు। తూనే చర్చ్ కే లియే పైసా దియా హై నీవు సంఘానికి డబ్బులు ఇచ్చి ఉండవచ్చు। తూ చే కుచ్ భీ కర్ మేరీ మహిమా నహి హువా నా తూర్ బప్తిస్మా లియా తో భీ నరక కా ఆగ్ తేరే లియే। నీవు ఏదై ఉన్నప్పటికీ బాప్తిజం తీసుకున్నప్పటికీ సంఘానికి వెళ్ళినప్పటికీ నా మహిమను గనక నీవు కనబరచకపోతే నీకు శిక్షా తీర్పే ఉన్నది। తేరుకో మేనే మేరీ ఇచ్ఛా కే లియే బనాయా థా మేరీ ఇచ్ఛా నహీ హుయి నా నరక కా ఆగ్ హై తేరే లియే। నేను నా మహిమ కొరకు సృజించిన నిన్ను ఒకవేళ నువ్వు మహిమపరచకపోతే నిత్యాగ్ని గుండంలో పడవేయడం కూడా నా ఇష్టం। కితనా భీ గానా గానే సే ఫాయిదా నహీ ఎన్ని పాటలు పాడినా కూడా ప్రయోజనం శూన్యం। జో మర్జీ కర్ లో ఏది ఇష్టమో చేయి అగర్ పరమేశ్వర్ కా ఇచ్ఛా మేరే ఔర్ ఆప్కే జీవన్ మే పూరా నహీ హువా తో పాస్టర్ హో చాయ్ విశ్వాసీ హో చాయ్ అన్య జాతి హో నరక కా ఆగ్ ఏక్ హీ జగా। దేవుని చిత్తం ఏదో ఎరిగి ఉండియు దాని ప్రకారంగా జీవించకపోతే ఆ వ్యక్తి పాస్టరే కానివ్వండి బిషపే కానివ్వండి విశ్వాసే కానివ్వండి అన్యజనుడే కానివ్వండి ఆఖరిగా దొరికేది నిత్య నరకాగ్ని గుండమే। నరకాగ్నిస్కెలియే నరకాగ్ని దేనికోసమండి జిస్నే పరమేశ్వర్ కి ఇచ్ఛా కే అనుసార్ నహి చలా దైవ చిత్తానుసారంగా ఆ మనుషుడు నడుచుకోలే ఆ పరమేశ్వర్ కా క్రోధ్ కే అధీన్ హై। ఇప్పుడిక దైవోగ్రతకు పాత్రుడై కూర్చున్నాడు। పరమేశ్వర్ కా క్రోధ్ సే కౌన్ బచాయేగా ఇలాగా దైవోగ్రతకు పాత్రుడైన వ్యక్తిని ఎవరు బ్రతికించాలి। ఆజ్ బహుత్ సే విశ్వాసీ పరేషానియో మే పడే హై ఈ దినాల్లో నండి అనేక మంది విశ్వాసులు కలవరాలలో తొందరలలో ఉన్నారు। పాస్టర్ లోంకే పాస్ ఆకర్ బోల్తే ప్రార్థనా కరో ప్రార్థనా కరో పాస్టర్ దగ్గరికి వచ్చేసి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటారు। హమ్ భీ ప్రార్థనా కర్తే మేము కూడా ప్రార్థన చేస్తాం। ఏక్ హాత్ రఖ్తే దో హాత్ రఖ్తే ఫిర్ బాటిల్ భర్కర్ పానీ డేకల్ ఇస్కో భీ ప్రార్థనా కర్కే మూహ్ మే డాల్తే ఫాయిదా కుచ్ నహీ। చూడండి ఒక్క చెయ్యి ఏమిటి రెండు చేతులు మరీ ఆనించి ప్రార్థన చేస్తాం నీళ్లకు ప్రార్థించి మీద చల్లుతాం లోపల తాగమని చెబుతాం ఇన్ని చేసిన ప్రయోజనం ఏంటండి। తేల్ లగాకర్ భీ ఫాయిదా నహీ తైలం మర్దన చేసినా లాభం లే యర్దన్ కా పానీ లాకర్ పిలానే సే భీ ఫాయిదా నహీ ఓని
యోర్దాను నది నీళ్లు తీసుకొచ్చి తాగించినా కూడా శూన్యం. తేరే జీవన్ మే సమస్యా క్యూ? నీ జీవితములో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? తూ అప్నే లియే జీతా. నీవు నీ కొరకే బ్రతుకుతావు. తూ అప్నే లియే జీతా. నీవు నీ కొరకే బ్రతుకుతావు. జిస్నే బనాయా ఉస్కే లియే తూ నహీ జీతా. ఎవరు నిన్ను సృజించారో ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు బ్రతకడం లేదు. తూ అప్నే లియే జీనే కే కారణ. నీవు నీ కొరకే జీవించిన వ్యక్తివి గనుక. శుకరే సజా అభి తక్ నహీ గిరా. దేవునికి స్తోత్రం కలుగును గాక, శిక్ష ఇంకా పడేయలేదు. సమజానే కే లియే ఉదాహరణ బోల్ రహా హూం. అర్థం కావడం కొరకు ఒక ఉదాహరణ చెబుతాను. అభి ఇధర్ క్లాస్ చల్ రహా హూం. చూడండి, ఇప్పుడు మనకు తరగతి జరుగుతోంది. హమ్ లోగ్ భోపాల్ సే ఆయే. మేమేమో భోపాల్ నుండి వచ్చాము. అబ్ మేరా బేటా రికార్డింగ్ కర్ రహా హూం. నా కొడుకు ఏమో రికార్డింగ్ చేస్తున్నాడు. ఈ సారా ఎక్విప్మెంట్ హమ్ ఉధర్ సే లేకర్ ఆయే. ఈ సమస్త సామాగ్రి అంతా కూడా రికార్డింగ్ మిషన్ కానివ్వండి, అన్ని కూడా అక్కడ నుండి తెచ్చాము. సమజానే కే లియే బోల్ రహా హూం. అర్థం కావడానికి నేను చెబుతున్నాను. మే క్లాస్ లే రహా హూం, రికార్డ్ మేరా కర్నా. ఈ తరగతి తీసుకుంటున్న వేళ దానినే రికార్డ్ చేయాలి ఆయన. లేకిన్ మేరా బేటా క్యా కర్ రహా హూం, నా కుమారుడు ఏం చేస్తున్నాడు? మే ఇధర్ రికార్డ్ క్లాస్ లేతే వఖత్. నేనేమో చక్కగా తరగతి తీసుకున్న వేళ ఓ కెమెరా అప్నా షకల్ కో గుమాకర్ అప్నా కూదకర్ రికార్డింగ్ కర్ రహా కైసే రహేగా. ఆయనేమో తన శరీరం వంక కెమెరాని తిప్పుకొని అన్ని భంగిమలు చూసుకుంటూ ఉన్నాడు అనుకోండి. అప్నా రికార్డింగ్ కర్ రహా హూం, ఆయన రికార్డింగ్ ఏ చూపెడుతున్నాడు అనుకోండి, ఎలాగుంటుందండి? కైసే రహేగా. ఎలాగుంటుంది? మే గాడీ మే ఇతనా కిస్కే తేరా రికార్డింగ్ కర్నే లాయా, యా మేరా రికార్డింగ్ కర్నా. ఏంటయ్యా వాహనంలో ఇంత భారీ సామాన్ తీసుకొని వచ్చింది, నీ రికార్డింగ్ కొరక లేకపోతే నా రికార్డింగ్ కొరక అంటానా లేదా? మే జ్యాదా సే జ్యాదా దో థప్పడ్ మార్ సక్తా, ఎక్కువ ఎక్కువ అంటే రెండు గట్టిగా చెంపదే బలుగొట్టగలడు. ప్రభు యేషు క్యా బోలా? ప్రభు అయిన యేసయ్య ఏమన్నాడు? జో శరీర్ కో నాశ్ కర్తా హై ఉస్సే డర్నా నహీ, ఉస్సే డర్నా జో తేరే ప్రాణ్ ఔర్ ఆత్మా కో నరక్ కి ఆగ్ మే ఫెంకేగా. దేహమును చంపువానికి నీవు భయపడకూడదు, కానీ దేహముతో పాటు నీ ప్రాణమును ఆత్మను నిత్య నరకాగ్నిగుండంలో పడవేసే దేవునికి ఎక్కువ భయపడాలి. క్యూన్ నరక్ మే ఫెంకరా? ఎందుకండి నరకాగ్నిగుండంలో పారవేస్తున్నారు? తేరు కో బనాయా కిస్కి లియే? నిన్ను సృజించింది దేనికోసం? మేరే లియే జీనే కే లియే, నా కొరకు జీవించడానికి. తేరా చందా నహీ చాహియే? నీ కానుక నాకు అక్కర్లేదు. తేరా గానా నహీ చాహియే? నీ పాటలు నాకు అక్కర్లేదు. మేరీ ఇచ్చా తేరే జీవన్ మే పూరా హోనా? నా అభీష్టమే, నా చిత్తమే నీ జీవితములో నెరవేరాలి. ప్రభు కా దయా, దేవుని కృపండి అసలు, పరమేశ్వర్ కా అనుగ్రహ, ఆయన మహాకృప. హమ్ జో క్రోధ్ కే సంతాన్ హై, మనము దైవోగ్రతకు పాత్రులైన పిల్లలం. పరమేశ్వర్ నే హమ్ పర్ అనుగ్రహ కియా, మన మీద దేవుడు కరుణ చూపించాడు. గలాతీ 3:10 పడియే. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక 3:10 చదువుదాం. గలాతీ 3:10. గలతీలకు రాసిన పత్రిక 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఈయన శాపము క్రింద ఉన్న వ్యక్తి. 12 పడ్లీజే. 12 కూడా చదవమ్మా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. దుబారా పడియే. మరలా చదువు. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. వ్యవస్థకో విశ్వాసే కోయ్ మత్లబ్ నహీ. ఈ ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధం అస్సలేదు. అచిత్ర సమజనా, మంచిగా అర్థం చేసుకోవాలి. వ్యవస్థకో విశ్వాసే కోయ్ మత్లబ్ నహీ. ఈ ధర్మశాస్త్రానికి ఈ ధర్మశాస్త్రం కాదు, లా. ధర్మశాస్త్రానికి విశ్వాసానికి సంబంధమే లేదు. సమజానే కే లియే, అర్థం కావాలంటే. ఏ జైసే మేనే పెహలే బోలా హాల్ కో ఆగ్ లగ్ గయా. ఏ ప్రకారంగా ఇంత క్రితం నేను చెప్పాను, హాల్ కాలింది అని అనుకోండి. కమిటీ క్యా బోలా? కమిటీ వాళ్ళు ఏమంటారు? పైసా దేదు, డబ్బులు ఇవ్వండి. పాస్టర్ జీ క్యా బోలే? పాస్టర్ గారు ఏమంటారు? ముజే ఆప్ పర్ బహుత్ విశ్వాస్ హై,
మీ మీద నాకు ప్రగాఢమైన నమ్మకం. ఆప్ అచ్చే లోగ్ హై. మీరు చాలా మంచి వాళ్ళు. ఆప్ అచ్చే లోగ్ హై. మంచి వాళ్ళండి మీరు. ముజే ఆప్ పర్ విశ్వాస్ హై. నాకు మీ మీద ఎక్కడ లేని నమ్మకం ఉంది. కమిటీ క్యా బోలేగా? కమిటీ ఏమంటుంది? విశ్వాస్ కో ఇస్ అగ్రిమెంట్ సే కోయి మతలబ్ నహీ. నీ విశ్వాసానికి మనం ముందు కుదుర్చుకున్న ఒప్పందానికి ఏం సంబంధం లేదు. ఆప్కో మే హమారే పర్ విశ్వాస్ హై అచ్చీ బాత్ హై లేకిన్ పైసా దే దో. మా మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది అంటున్నారు కదా, మంచిదే, కానీ డబ్బులు పెట్టండి. ఆదాముకు పరమేశ్వర్ పర్ విశ్వాస్ హై. ఆదాముకు దేవుని మీద విశ్వాసం ఉంది. లేకిన్ వాచా తోడ్ దియా. కానీ నిబంధన ఉల్లంఘించాడు. వాచా తోడనేకే కారణం. నిబంధన ఉల్లంఘించిన కారణాన్ని బట్టి విశ్వాస్ కో కోయి మతలబ్ నహీ. విశ్వాసానికి సంబంధమే లేదు. ఇక తోడ్ దియానా? పగలగొట్టావు కదా. సజా మిలేగా నా? శిక్ష పడుతుంది కదా. అబ్ షాప్ కే అధీన్ హై. ఇక శాపం కింది, శాపం కిందికి వచ్చేసావు. కిస్నే శాప్ దియా? ఎవరండి శాపం ఇచ్చింది? ఏదెన్ బగీచా మే శైతాన్ నే శాప్ దియా, పరమేశ్వర్ నే శాప్ దియా? ఏదేను తోటలో సైతాను శిక్ష వేశాడా, దేవుడు శిక్ష వేశాడా? శిక్ష కాదు, శాప్. శాపం వేశాడా పరమేశ్వర్ నే మనుషుకో? శాప్ కిస్నే దియా? చూడండి, మానవునికి శాపం ఎవరిచ్చా? శైతాన్ దియా యా పరమేశ్వర్ దియా? సాతానా దేవుడా? కొన్ దియా? ఎవరిచ్చారండి? అంజి పరమేశ్వర్ కే శాప్ సే కోయి బచా సక్తా? పోని, దేవుని శిక్ష నుండి తప్పించుకొనగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆజ్కల్ బహుత్ శాప్ తోడ్నే వాళ్ళు, కర్స్ బ్రేకర్స్ నిక్లే హువే. అరే పరమేశ్వర్ నే దియా వా శాప్ సే కోన్ చుడాయేగా? ఈ దినాల్లో దైవజనులైన వాళ్ళు చాలా మంది బయలుదేరారేమని, నీ మీద ఉన్న శాప కాడి నేనే విరగొడతాను. నేనంటున్నాను, దేవుడే విధించిన శిక్షా శాపము నుండి నువ్వేం చేయగలవు? కోయి బచా సక్తా? ఎవరైనా తప్పించగలరా? పరమేశ్వరునే మనుషుకు శాప దియా. మా దేవుడే మానవునికి శాపం ఇచ్చాడు. పైసా కమానే వాళ్ళ బుద్ధు బనానికి బోల్తా, మే తేరా శాప్ కో తోడేగా. తూ ఖుద్ శాపితే తూ దూసరే కా క్యా తోడేగా? ధన సముపార్జన అపేక్ష కలిగిన దైవజనులే ఇలాంటి పనులు చేస్తారు. నిజానికి నీవే శిక్షలో శాపంలో ఉన్నావు. ఇతరుల శాపాన్ని ఏం దూరం చేయగలవు? దండకే అధీనే. శిక్షావిధి కిందికున్నావు. శాప్కే అధీనే. శాపము క్రిందికి వచ్చావు. అవి చూడాయగా కోన్? ఎవరండి విడుదల చేయగలిగిన వ్యక్తి? ఆపుస్కి ఆగే తీతోస్ తీన్ కా చార్ సే సాత్ పడి. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. టైటస్ 3:4-7. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దుబారా పడియే చార్ సేస. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనుషుకి హాలత్ ఆప్ దేఖ్లే. మానవుని పరిస్థితి గమనిద్దాం. బచానికి కోయి నహీ. కాపాడగలిగిన నాథుడే లే. ఇదర్ హమ్నే క్యా పడా? ఇక్కడ మనం చదువుకున్నది కైండ్నెస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. మన దేవుని యొక్క దయయు ఆయన యొక్క ప్రేమయు. మనుషుకే ప్రతి పరమేశ్వర్ కా దయా ఆర్ ప్రేమ ప్రకట్ హువా. మానవుని ఎడల దేవునికి దయ కలిగింది, ప్రేమ కలిగింది. శాప్కి అధీన్ పడా హై. శాపం యొక్క అధీనంలో ఉన్నాడు. సజాకి అధీన్ హై. శిక్షావిధికి సిద్ధంగా ఉన్నాడు. ఉస్కా చేమే క్యా లిఖా? 6వ వచనం చూద్దామండి ఏం చెబుతుందో. మన ఆయన కృప వలన నీతిమంతులమ. ఉస్కా 5 పడ్ లీజియే. 5 చదువమ్మా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. కాక ఉస్కా మత్లబ్ హమ్నే కియేవే కోయి బి ధర్మ్ కే కామో కే కారణ్ నహీ. అనగా మత సంబంధమైన మంచి క్రియలు పుణ్యకార్యాలు ఏవి చేసినా కూడా పరమేశ్వర్ ని హంపర్ ప్రేమ్ క్యూ కియా? దేవుడు మన ఎడల ఎందుకు ప్రేమను కనబరిచాడు? పరమేశ్వర్ ని హంపర్ దయా క్యూ కియా? దేవుడు మన ఎడల దయ ఎందుకు చూపెట్టాడు? మేరా బాప్ దాదా విశ్వాసీ హోనే కే కారణ్ నహీ. నా తాత ముత్తాతలు విశ్వాసులైన దాన్ని బట్టి కాదు. మేనే చర్చ్ కెళ్ళి పైసా దేనేకే కారణ్ నహీ. నేను
चर्ची कोरे कुड़ा भुली चिना कारण आने बैठी काने का मैं हर संडे प्रार्थना में आने के कारण नहीं प्रति आदिवार मुड़ा नीनु आराधने को रावण वाला खाद हमारा कोई भी धर्म के कामों के कारण नहीं है मना मत संबंध में ना मंची कार्य मुल ये दाने बैठी कुड़ा खाद आज अन्य जाति क्या सोचता ये दिनालो अन्य जनों ले मने आलो चिस्तुनारो कि मैं पुण्य कमा सकता हूँ నేను పుణ్యము సముపాద సంపాదించుకోవచ్చు చిడియకు దానా దేనేసే అందుకే పక్షులకు గింజలు వేయడం ద్వారా బందర్కు కేలా దేనేసే కోతులకు అరటిపళ్ళు ఇవ్వడం ద్వారా జానవరంకి రక్ష కర్నేసే అలాగే గోర్ రక్షణ ద్వారా మే బహుత్ కుచ్ కర్నేసే మే పుణ్య కమా సక్తా హూ ఇలాగా మంచి కార్యాలు ఎన్నో చేసి పుణ్యము సంపాదించుకుంటాను బందర్కు కేలా ఖిలానా అచ్చా హై కమ్ సే కమ్ ఆప్ తో ఖిలా దో నహీ తో వో బచారా చోరీ కర్తే రహతా మరి కోతులకు అరటి పళ్ళు తినడం మంచి పనే లేకపోతే అది దొంగిలిస్తుంది పెరుకొంది తింటుంది చిడియకు దానా కిలానా అచ్చా హై పక్షులకు కూడా గింజలు వేయడం మంచిదే ఆప్ నహీ ఖిలాయేగా తో భీ వో ఖాయేగా మీరు ఒకవేళ వేయకపోయినా అది హాయిగా తినేస్తుంది బందర్కు కేలా ఆప్ నహీ దేగా తో ఉస్కో కహీ నా కహీ సే తో ఖానా మిలేగా చూడండి నీవే గనక కోతికి అరటి పండి ఇవ్వకపోయినా దానికి ఎక్కడో చోట భోజనం దొరుకుతుంది ఆ పుణ్య కమా నహీ సక్తా హై చెప్పేది ఏంటంటే పుణ్యం అనేది నీవు పొందుకోనే లేవు వాచా తోడ్ దియా నిబంధన ఉల్లంఘించావు అబ్ న్యాయ పూరా హోనా హై ఇప్పుడిక తీర్పు సంపూర్ణం కావాలి ట్రాఫిక్ లైట్ కా నియమ్ తోడ్ దియా చూడండి రహదారి మీద ఉన్న ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించావు పోలీస్ వాళ్ళకు 50 రూపాయలు దేనే సే కామ్ హో జాయేగా పోలీస్ వాళ్ళకు 50 రూపాయలు నజరానా ఇస్తే అయిపోయింది అనుకున్నావు లేకిన్ పరమేశ్వర్ కా న్యాయ పూరా కైసే హోగా కానీ ఇక్కడ దేవుని న్యాయం ఎలా సంపూర్తి చేస్తావు మేరకు మరణా నేను చావవలసి ఉంది మేరా కహానీ ఖతం హోనా హై నా కథ ముగించబడాల్సిందే మేరే అచ్చే కర్మో సే మే పుణ్య కమా నహీ సక్తా నా మంచి క్రియల ద్వారా నేను పుణ్యమును పొందుకో జాలను పరమేశ్వర్ కా ప్రేమ ఇది దేవుని ప్రేమే ఓయి పాంచ్ పడ్ లీజియే ఆగా ఐదో వచనం చూసాం కదా తీతు గ్రంథం నుండి మరలా చదువుదా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అండ్ హీ షెడ్ ఆన్ us abundantly through Jesus Christ our Savior. సిక్స్ మేనా ఆయన ఆత్మను సమృద్ధిగా కురిపించడం ద్వారా అని ఉండాలి ఉస్కే Not by works of righteousness which we have done, but according to his mercy, he saved us by his mercy. Manamu neetini anusarinchi chesina kriyala moolamuga kaaka tana kanikaramu chuppunane manam rakshinchadu. Galati 3:21. Ippudika Galatiyulaku rasina patrika 3va adhyayam 21va vachanam chaduvudam. Galatians 3:21. Galatiyulaku rasina patrika 3:21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లన రాదు జీవింపజేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని పాపంలో బంధించెను రోమీ 3:20-22 రోమన్స్ 3:20-22 రోమా పత్రిక 3:22-23 వచనాలు అది యేసుక్రీస్తు అందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు
పూర్వము చెప్పబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతి కనపరచవలనని యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. తెలుగు మే ప్రాబ్లం క్యా హే సారా ఖిచడీ బనాకర్ ట్రాన్స్లేషన్ కియా. తెలుగు మే ప్రాబ్లం ఏక్ ఆయత్ బోల్తే తో చార్ ఆయత్ ఇకట్టా మిల్కర్ ఏక్ సమ్రీ దియా, ఇంగ్లీష్ మే స్పష్ట దియా. యే సబ్ ప్రాబ్లం క్యూ మే ట్రాన్స్లేషన్ మే ప్రాబ్లం హే, లాంగ్వేజ్ మే ప్రాబ్లం హే. ఇదర్ స్పష్ట లికా బీస్ మే, దేర్ఫోర్ బై ద డీడ్స్ ఆఫ్ ద లా దేర్ షాల్ నో ఫ్లెష్ బి జస్టిఫైడ్ ఇన్ హిస్ సైట్. తెలుగు మే కైసే లికా వో చీజ్, జస్ట్ దట్ పార్ట్. Not Jesus Christ. Therefore, by the deeds of the law, there shall no flesh be justified in his sight. Likha hai, nahi likha Telugu mein? The kaga. Na, aise nahi padhna. Mereko spasht aap padhkar bataiye. Aap log koi Telugu spasht padhne wala hai, to wo padhiyega. Kyunki I want exact words, not the whole words. Jidhar break kiya, usse aage padhna, fir dubara reverse nahi marna. క్రియల మూలముగా కాక ఏ మనుషులు తన దృష్టికి నీతి మంత్రులను తీర్చబడడు. దుబారా పడియే ఉత్నాయి పడి క్రియల మూలముగానే మనుషుడు ఆయన దృష్టికి నీతి మంత్రులను తీర్చబడడు. కోయి బి వ్యక్తి కర్మో కే ద్వారా పరమేశ్వర్ కే సామ్నే ధర్మీ ఠహర్ నహి సక్తా హై. ఏ మనుషుడు కూడా తన నీతి క్రియల ద్వారా దేవుని ఎదుట నీతి మంత్రుడుగా నియించబడడు. సమజ్మే ఆయా, అర్థమవుతుందండి. కర్మోకే ద్వారా కోయి ధర్మీ ఠహర్ నహి సక్తా, అంటే ఏ మనుషుడు కూడా క్రియల మూలముగా నీతి మంత్రుడని ఎంచబడడు. ఉస్కా మత్లబ్ క్యా, దాని అర్థం ఏంటి? ఉస్కే బాద్ మే ఆప్కో బ్రేక్ దే దేగా. దీని తర్వాత చిన్న విరామం మీకు ఇస్తాను. ఏక్ బాత్ సమజ్నా, ఇస్ బార్ కా క్లాస్ బేబీ ఫుడ్ నహీ హై. వచన్ సమజ్తే తో కోపడీ మే జాయేగా, నహీ హై తో ఆప్కో కోయి పల్లే నహీ పడేగా. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చూడండి, ఈసారి అయితే చిన్న పిల్లలకు పెట్టే భోజనం లాగా ఉండదు, కానీ బాగా పరిపక్వమైన భోజనం తిని ఎదిగే వాళ్ళకున్న భోజనం ఇది. ప్రార్థనా కే సాత్ బైఠోగే తో సమజ్ మే ఆయేగా, నహీ తో ఆప్ బోలోగే కుచ్ సమజ్ మే నహీ ఆయేగా, మే కుచ్ నహీ కర్ పాయేగా. ఇప్పుడు నేను చెప్పే ఈ సంగతులన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయంటే, దినం దినం వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకి, దినం దినం దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్లకు తప్ప, ఏదో ఒకరోజు ఆనవాయితీగా వచ్చే వాళ్ళకి అసలే అర్థం కాదు. మెహనత్ హే, చాలా శ్రమ ఉందండి దీనికి. వచన సమజ్మే నహీ ఆతా, మీరు ఫాస్టింగ్ లేకర్ బయటో, ఖానా ఖానా కోయి కంపల్సరీ నహీ హై, ఉపవాసమే బయటో, ప్రభు వచన సమజ్మే నహీ ఆ రహా. ఒకవేళ వాక్యమే గనక మీకు అర్థం కాలేదనుకోండి, ఈ వేళ ఏం చేయండి, భోజనం వద్దని కూర్చొని చక్కగా ప్రార్థన చేయండి, పిదప కూర్చోండి. హమ్ ఇదర్ కథా సునానే నహీ ఆయ, కహానీ బోల్నే నహీ ఆయ, సాలిడ్ పరమేశ్వర్ కా వచన హై, సమజ్నే కే లియే మెహనత్ హై, ప్రార్థనా కరోగే సమజ్ మే ఆయేగా. ఇదేదో కథలు కానీ కథానికలు చెప్పడానికి కాలం వెళ్ళబుచ్చేది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి అందించబడేది. ఇదర్ కర్మో కే కారణ్ కోయి ధర్మీ ఠహర్ నహీ సక్తా, ఉస్కా మత్లబ్ క్యా. ఇక్కడ మనం చూసామే 20లో, క్రియల మూలముగా కాక దేని చేతను నీతి మంత్రుడుగా ఎంచబడతాడా? ఇదర్ క్యా హో గయా, ఇక్కడ ఏం జరిగింది? ఏ ఇదర్ గిర్ గయా, ఇదిగోండి మానవుడు ఇక్కడ పడిపోయాడు. గిర్ గయా, పై నుండి ఉన్నత స్థానం నుండి కింద పడ్డాడు. గల్తీ హో గయా, పొరపాటు అయిపోయింది. ఆప్ భూల్ నహీ సక్తా, ఇక మరచిపో జాలడు. ఆప్కా రికార్డ్ మే గిర్ గయా, మీ సమాచారం ఏంటి, పడిపోయిన వ్యక్తి. ఆప్ ఏనై బోల్ సక్తే, మే గిరా నహీ. నీవు ఇలాగని బుకాయించలేవు, నేను పడనే పడలేదు. ఆప్ బోల్ నహీ సక్తా, నువ్వు చెప్ప జాలవు. గిర్ చుకా, అప్పటికే పడిపోయావు. సో గిరా హే తో సజా మిల్నా, పడిపోయిన నీకు శిక్ష పడాల్సిందే. అబ్ సజా సే బచ్నా హే తో, ఇప్పుడిక ఆ శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఏకీ తరికా, ఒకటే మార్గము, ఆప్కే ఆప్కా రికార్డ్ మే ఆప్ గిరా హే కర్కర్ నహీ హోనా. మీ చరిత్రలో పడిపోయారనే మాట ఇక మిగిలి ఉండొద్దు, తబి ఆప్ బచ్ సక్తా, అప్పుడే తప్పించుకోగలం. సమజ్ మే ఆయా, ఏమైనా అర్థమైందండి? సజా సే బచ్నా హే తో ఏకీ తరికా,
శిక్ష నుండి తప్పించుకునే మార్గం ఒక్కటే ఉన్నది. ఆప్ నహీ గిరా హోనా చాయే, నేను పడిపోకుండా ఉండాల్సింది. లేకిన్ గిర్ గయా, కానీ పడిపోయా. అబ్ మిటా నహీ సక్తే, ఇప్పుడు దాన్ని తుడిచి పెట్టలేన్. అబ్ ధర్మీ కైసే ఠహరేగా, మరిక నీవు నీతి మంతుడవుగా ఎలా నిలబడగలుగుతా. ఇద్దర్ పడే ఒకరు కుచ్బీ కామ్ కర్నే సే రికార్డ్ క్లియర్ నహీ హోగా. ఇలాగ పతనమై పడిపోయిన వ్యక్తి యొక్క చరిత్రను మార్చగలిగిన నాథుడే లేడు. సమజ్ మే ఆరా, ఇప్పుడైనా అర్థమైందండి? ఏమైనా అబ్ ఆప్కే రికార్డ్ మే యే బాత్ హే, అనగా నీ చరిత్రలో ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. ఇస్లే పరమేశ్వర్ గ్యా గియా, అందుకే దేవుడు ఏం చేశాడు? ఆప్కా రికార్డ్ అప్నే ఉపర్ లే లియా, మీ చరిత్ర యావత్తును తన మీద వేసుకున్నాడు. ఆప్కే మరణకే జగా ఓ మరా, నీవు చావవలసిన స్థానమందు ఆయనే చనిపోయాడు. ఇస్లే హమ్ బచ్ గయే, అందుచేతనే మనం తప్పించబడ్డాం. హమ్ కైసే బచ్ గయే, మనం ఎలాగూ తప్పించబడ్డాం. మేరీ జగా ఏక్ మర్ గయా, నాకు బదులుగా ఒకరు చనిపోయారు. మాఫీ నై మిలా, క్షమాపణే దొరకలే. బచ్ గయా, తప్పించబడ్డాం. కైసే బచ్ గయా, ఏ ప్రకారంగా? మేరీ జగా యేషు కీమద్దియా, నా స్థానమందు యేసు ప్రభు వెల చెల్లించాడు. అగర్ యేషు కీమత్ నహీ దేతా, ఒకవేళ యేసే వెల చెల్లించని ఎడల, మేరే గలే మే రస్సీ హోనాదా, నా మెడకు ఉరితాడే ఉండవలసి, మేరే హాత్ మే దాగా హోనా థా, నా చేతికి నల్ల దారం కట్టుకోవలసి ఉండి, మేరే ఘర్ మే కుమ్మడికాయ లగాకర్ రఖనా థా, నా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవాలి. ఆజ్ ఏ కుచ్ బీ నహీ హై, ఈ వేళ ఏది చేయడం లేదు మనం. క్యూ, ఎందుకని? మేరీ జగా ఏక్ మర్ గయా, నా స్థానమందు నా కొరకు ఒకరు మరణించారు. మరణే వాళ్ళ కోన్, ఆ మరణించిన ఆయన ఎవరండి? మేరా భాయి నహీ, నా సహోదరుడు కాడు. మేరా గురువు నహీ, నా గురువు గారు కాదు. మేరా సృష్టికర్త మేరీ జగామే కీమతియా, నన్ను సృజించిన ఆ దేవుడే నా స్థానమందు మరణించారు. ఇస్లే హమ్ బచ్ గయే, అందు నిమిత్తమే మనం బ్రతికిపోయాం. పరమేశ్వర్ మనుషుకు ఉసీ హాలత్ మే నహీ చూడా, దేవుడు పతనమైన మానవుని అదే స్థితిలో ఉంచలేదు. ఉస్కో బచానేకి లే క్యా కియా, ఆయనను తప్పించడానికి దేవుడు చేసిన పని ఏంటి? ఖుద్ హమారా స్థాన్ లే లియా, స్వయంగా తానే మన స్థానమును పూర్తి చేశాడు. అబ్ ఏం ప్రార్థన కర్నే జా రహే, ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇతని దేర్ వచన్ సీఖా, ఇంతసేపు వాక్యం విన్నాం. లగ్భగ్ దో గంటా వచన్ సీఖా, సుమారుగా 2 గంటల వాక్యం నేను విన్నాం. వచన్ సీఖా, వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాం. అబ్ మెయిన్ భాగమే హమ్ లోగ్ ఆయే, ఇప్పుడు ప్రధాన భాగంలో మనం ప్రవేశించాం. ప్రధాన భాగ్ క్యా హై, ఏంటండి ఆ ప్రధానమైంది, ప్రాముఖ్యమైంది? అబ్ ఆప్నే ప్రభు సే బాత్ కర్నా, మీ ఒక్కొక్కరు ప్రభువుతో మాట్లాడాలి. అభి తక్ హమ్ లోగ్ ఆప్కే ద్వారా ఆప్సే వచన్ బోల్ రహే థే, మేము ఇప్పటి వరకు మీకు వాక్యం చెబుతూ వచ్చాం. ఆప్ లోగ్ బైబిల్ ఖోల్ కర్ పడ్ రహే థే, లిఖ్ రహే థే, మీరు కూడా వాక్యాన్ని తెలుస్తూ ఉండినారు, చదువుతూ ఉండినారు, వింటూ ఉండినారు. లిఖ్ లియానా, రాసుకున్నారు కదా? అబ్ బైబిల్ బంద్ గారు, ఇప్పుడు ఇక బైబిల్ మనం మూద్దాం. అబ్ పరమేశ్వర్ సే బాత్ గారు, ఇది ప్రభువుతో మాట్లాడే సమయం. ఇత్నా వచన్ సీఖనే కే బాద్ అబ్ ఆప్ క్యా బాత్ కరోగే వో ఆప్కే ఉపర్ హై. ఇంతగా వాక్యం విన్న పిదప, నీవు ఏ ప్రకారంగా దేవునితో మాట్లాడతావన్నది నీకే వదిలేస్తున్నాను. అబ్ అప్నే సిర్ జుఖాయ్, ఆంకోంకు బంద్ కరే, హల్లా నా కరే, బాత్ కరే. ప్రశాంతంగా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ఏ అల్లరి శబ్దం చేయకుండా ప్రశాంతంగా దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా, పరమేశ్వర్ యొక్క అనుగ్రహ, దేవుని యొక్క కృపా బాహుల్యం, ఉస్క దయ, ఆయన యొక్క దయ, ఉస్క ప్రేమ, ఆయన మనడ చూపిన ప్రేమ. మే దుబారా బోల్ రా, మరలా చెబుతున్నా, పరమేశ్వర్ కి అనుగ్రహ కి బహుతాయత్, దేవుడు ఎన్నో రెట్లుగా కృపనిచ్చిన కారణం చేత, ఉస్కి దయ, ఆయన చూపిన దయ చేత, ఉస్క ప్రేమ, ఆయన మన చూపిన ప్రేమ. మే ఆజ్ ఉస్కే చరణో మే, ఈ రోజు ఆయన పాదాల చింత కూర్చోగలిగాను. హల్లెలూయా. Hallelujah. Hallelujah.
ప్రభు తెర ధన్యవాదం, ప్రభు తెర ధన్యవాదం, ప్రభు తేరి స్తుతి, ప్రభు తేరి స్తుతి, ప్రభు తేరి స్తుతి, ప్రభు తేరి స్తుతి, ప్రభు తేరి స్తుతి. హల్లెలూయా.